హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వాల్ నేను ఫర్హాన్ చిదంబరం మరియు శారదంబ దంపతులకు ఐదుగురు సంతానం ముగ్గురు ఆడపిల్లలు మరియు ఇద్దరు మగపిల్లలు పెళ్ళిడికి వచ్చిన కూతురు ఇంట్లో ఉన్నా కూడా ఎలాంటి బాధ్యత లేకుండా ఇంట్లో ఏ విషయం పట్టించుకోకుండా ఎప్పుడు పేకటాడుతూ కాలం గడిపేస్తూ ఉంటాడు చిదంబరం ఇంటి పెద్ద కొడుకైన నారాయణరావు ఆ బాధ్యతని తన మీద వేసుకుంటాడు రెండవ కొడుకైన ప్రకాష్ రావు మద్రాసులో లాతూడడానికి వెళ్తాడు చిదంబరంతో రోజు పైకట్టడానికి వచ్చే గంగాధరరావు తన కుమార్తెని నారాయణరావుకి ఇవ్వాలి అనుకుంటాడు కానీ నారాయణరావు ఈ నిర్ణయాన్ని ససేమీరావు ఒప్పుకోడు ఇంటి పరిస్థితులు అతన్ని బాధిస్తూ ఉంటాయి ఇంతవరకైతే మనం విన్నాం కదా అక్కడి నుంచి కథిలా ముందుకు సాగుతుంది ఒక మనోహరమైన సాయంత్రం రాధ పక్కన కూర్చొని గారు చెప్పుపోతుంది మనం చిన్నప్పుడు జరిగిన విషయాలకు ఇప్పుడు జరుగుతున్న విషయాలకు పోల్చుకుంటే ఒకప్పుడు జరిగాయా అన్న ఆశ్చర్యం కలుగుతుంది అవన్నీ ఒక కలల్లా కనిపిస్తాయి మా ప్రమీల శ్రీపతి ఒకనాటికిలా చిలక గోరింకలా ఉండగలరని ఉంటారని నేను అనుకున్నానా పెళ్ళైన కొత్తలో ఏం హడావుడి చేసేవాడు రాధా వినాపి నాపి కుతూహలంగా ఆ హడావుడి ఏమిటి పిన్ని గారు అని అడిగింది ఏముంది పెళ్ళైన మరునాటి నుంచి ఇక్కడ తయారయ్యేవాడు భార్య మీద అతనికి అంత వెర్రి ఉండేది అది వెర్రి అను మమకారమను నీకు తెలుసుగా మనకి చదువేం సాగుతుంది వరుసగా దండయాత్రలు సాగించాడు అని పక్కపక్కమని నవ్వసాగింది సరే ఇక్కడికి వచ్చేవాడా ఒక ఆలనా పాలన చేతయ్యేది కాదు ఎంతసేపు దాంతో మాట్లాడాలని దాని సరసన ఉండాలని తాపత్రయం తప్ప సున్నితంగా ఎలా ప్రవర్తించాలో అతనికి తెలిసేది కాదు ఇహ దీని విషయం తెలుసుగా చచ్చే సిగ్గు ఒక్కొక్కసారి అతనితో మాట్లాడడానికి దీన్ని పంపాలంటే నా తల ప్రాణం తోకకొచ్చేది నానా అవస్థ పడేదాన్ని ఇక చూసుకో అది అలసి సొలసి స్కూల్ నుంచి వచ్చేసరికి ధామ్ ధూమ్ అని తెగ గోల చేసేవాడు మీ అమ్మాయి నాతో మాట్లాడలేదు అనేవాడు సినిమాకి రమ్మంటే రాదు అని ఫిర్యాదు చేసేవాడు ఎవరో స్నేహితులు వస్తే వాళ్ళతో మాట్లాడుతూ నా మాటే మర్చిపోయిందని ముఖం మూడ్చుకునేవాడు పిలవకపోయినా పెట్టకపోయినా చీటికి మాటికి ఇక్కడికి వచ్చి కూర్చుండేవాడు వచ్చినప్పటి నుంచి శరదాల మాట అటు నుంచి జగడాలు నేను ఇంట్లో ఒక క్షణం ఉండనని వెళ్ళిపోయేవాడు అక్కడ మాత్రం అతని మనసు నిలకడగా ఉండేదా ఏమన్నానా మూడో నాటికల్లా మళ్ళీ తయారు నేను ఎప్పుడన్నా కొంచెం మందలించబోయేసరికి నేనేదో చెడ్డవాడిని అనుకుంటున్నారేమో మా వాళ్ళని అడగండి నా మంచితనం చెప్తారు అనేవాడు ఈ గొడవలతో నా ప్రాణం విసిగిపోయిందంటే నమ్ము రాధా వీళ్ళు ఎప్పటికైనా దెబ్బలాట లేకుండా సరిగ్గా ఉండగలుగుతారా అని కుమిలిపోయేదాన్ని అని కొంచెం ఆగి అదే విచిత్రం ఇప్పుడు చూసుకుంటే ఎంత చక్కగా ఉండగలుగుతున్నారో అందుకే కాలం ఎన్ని మార్పులైనా తెచ్చిపెడుతుందంటాను నేను అంది ఇవాళ రాధ ప్రమీల కోసం వచ్చేసరికి ఆమె ఇంట్లో లేదు పోయిందండి అని అడిగింది రాధ అల్లుడితో కలిసి బజార్కు వెళ్ళింది వస్తుంది అమ్మా అని సుభద్రమ్మ గారు ఇహ పురాణం మొదలుపెట్టింది రాధ అంత శ్రద్ధగా కుతూహలంగా విని కానీ నాకు ప్రమీల ఈ విషయాలు ఏం తెలియనిచ్చేది కాదు అంది సుభద్రమ్మగారు నోరు కళ్ళు తిప్పుకుంటూ అదేనమ్మా అదే దానిలో బ్రహ్మాండమైన సుగుణం సంతోషమైన దుఃఖమైన తనలో తనే ఇముడ్చుకుంటుంది కానీ తెలియమాన దాల్లా బయట చెప్పుకోదు అంది గర్వంగా ఇంత లేదో గుర్తుకొచ్చి మళ్ళీ ఆవిడే అంది నాకెవరూ లేరు ప్రమీల తప్ప ప్రమీలకి నేను తప్ప పుట్టింటి తరపున ఎవరూ లేరు నన్ను విడిచి అది ఉంటుందా ఉండదా అన్న విషయం అలా ఉంచి దాన్ని విడిచి నేను ఉండలేను నాకున్నది కాస్త దానికే చెందుతుంది అందుకని అల్లుండి ఇక్కడే ఉండిపోమని చెప్దామనుకుంటున్నాను నీ అభిప్రాయం ఏమిటమ్మా రాధ సిగ్గుతో నా అభిప్రాయానికి ఇందులో ఏముంది ఇలా తోస్తే అలా చేయండి అంది అతను కూడా నా మాట వినకపోడు ఇద్దరు చిలికా కోరింకల్లా ఉంటే చూసి సంతోషిస్తాను రాధ ఆవిడ చెప్పే మాటలు వింటూ అక్కడే ఉంది ఆమె ఏది మాట్లాడినా తన గుండెలో గుచ్చుకున్నట్లుగా ఉంది అది వరకెప్పుడు అనుభవించని బాధ ఒకటి ఈ మధ్య ఇటువంటి మాటలు వింటున్నప్పుడు చెలరేగి తనని పెడుతుంది ఇది ఎందుకు వస్తుంది ఎట్లా విముక్తి అవుతుంది గారు మాటల కన్నా చేతలు చేసే మనిషిని తనకు తెలుసు ఆవిడ మనస్సులో ఏదైనా చేయడానికి సంకల్పించిందో ఖచ్చితంగా చేసి తీరుతుంది ఆవిడ అన్నట్లే ప్రమీల నివాసం అత్తవారింట్లో కాకుండా ఇక్కడే స్థిరపడిపోవచ్చు దానివల్ల తనకు ఒరిగిందేమిటి స్నేహితురాన్ని చూడకుండా ఉండే అవస్థ తప్పుతుంది చాలా రోజుల నుంచి ప్రమీల ఈ ఊళ్ళో గడిపింది తను ఉంది ప్రమిళ ఇహ ముందు కూడా ఉంటుంది కానీ ప్రమీల పెళ్లి చేసుకుని ఇక్కడ జీవిస్తుంది మరి తను వాకిట్లో బండి ఆగిన చప్పుడైంది ఊహల నుండి బయటపడిన రాధ తలెత్తి చూసింది ముందు ప్రమీల తర్వాత శ్రీపతి బండి దిగుతున్నారు ప్రమీల చేతిలో ఏవేవో కాయతో పొట్లాలు ఉన్నాయి అవి లోపలికి వస్తూ స్నేహితురాల్ని పరికించి సంతోషంతో ఎంతసేపైంది వచ్చి అని పలకరించింది రాధ జవాబు చెప్పి శ్రీపతి లోపలికి వస్తుండడం చూసి గదిలోకి వెళ్ళిపోయింది ప్రమీల కూడా ఒకసారి భర్త దగ్గరికి వెళ్ళి ఏదో విషయం చెప్పి వచ్చాక ఇద్దరు కబుర్లలో పడ్డారు ఇంతలో గారు చెప్పిన ఒక సంగతి గుర్తురాగా హఠాత్తుగా అత కబుర్లు చెబుతూ కూర్చుంటే ఎవరికైనా కష్టంగా ఉంటుందేమో అనేసింది ప్రమిళ స్నేహితురాలి వంక చూసి అదేమిటి నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావే అంది ఆశ్చర్యంగా రాధ ఆ విషయాన్ని గురించి ఎంతకన్నా వివరంగా చెప్పనూ లేదు ప్రమిళ శ్రద్ధగా అడగనూ లేదు ఇందాక లోపలికి వెళ్ళిన సుభద్రమ్మ గారు గదిలోకి వస్తూ అయితే నువ్వు బండివాడి డబ్బులు ఇవ్వలేదా ఏమిటే ఇంకా నిల్చొనే ఉన్నాడు అని అడిగింది అది కాదమ్మా అని ప్రమీల కొంచెం సిగ్గుపడుతూ మెల్లిమెల్లిగా మేము ఇవాళ సినిమాకి పెడదాం అనుకుంటున్నాం అని చెప్పింది అయితే టైం అయిందిగా బయలుదేరవేం ఇవాళ మాతో రాధ కూడా వస్తుంది రాధ నిర్వీణురాలయ్ అదేమిటి ప్రమిళ మరింత అర్థం లేకుండా మాట్లాడుతున్నావు అంది కొంచెం కోపంగా అర్థంతోనే మాట్లాడుతున్నాను బాగానే ఉన్నాయిలే నీ వేళాకోళాలు అసలు ప్రమీల ఇందా గదిలోకి పోయినప్పుడే భర్తతో అంది సినిమాకి ఎవరెవరు పెడదాం అని భార్య ఎలా అంటుందో గ్రహించుకొని నీ ఇష్టం అన్నాడు భర్త ప్రమీల జంకుతూ రాధ ఇప్పుడు నా కోసం వచ్చింది దాన్ని విడిచి వెళ్ళిపోతే బాగుండదు అంది ఈ విషయం చెప్పడానికి ఇంత సంకోచం దేనికి అలాగే తీసుకురా అన్నాడు శ్రీపతి భర్త అంగీకరించాకే రాధను కూడా ఇప్పుడు పిలవడానికి సాహసించింది ప్రమీల కానీ ఆమె అంగీకరించేటట్టు కనబడలేదు ఈ నిరాకరణకి సిగ్గు ఒకటే కారణం కాదు భార్యాభర్తల మధ్య తను వెళ్ళటం ఒకటి శ్రీపతితో ఆమె ఇంతవరకు మాట్లాడలేదు అతను చూస్తేనే అదో రకం భయం అటువంటప్పుడు అతనితో వెళ్ళటం ఎలా వీటన్నిటికీ మించిన కారణం ఇంకోటి ఉంది తన ఇంటిలో చెప్పి రాలేదు చెప్పకుండా ఎలా వెడుతుంది నేను రాను అంది ఈ మాటలు ప్రేమ వినిపించుకోకుండా నువ్వు సినిమా చూసి ఎన్నాళ్ళైంది అని ప్రశ్నించింది చాలా రోజులు కావచ్చు మరేం ఒక సినిమా చూద్దామని కానీ ఒక నాటకం చూద్దామని కానీ కాస్త కులాసాగా కాలం గడుపుదామని కానీ నీకేం లేవా ఎంతసేపు నువ్వు నీ ఇంట్లో సంగతులేనా మా ఇంట్లో నువ్వు పుట్టినట్లయితే ఇలానే అనేదానివే అని అనలేకపోయింది రాధా కానీ నేను రాలేను అంది ప్రమీల బిక్కమొహం పెట్టేదే కానీ ఇంతలో శుభద్రమగా కల్పించుకుని వెళ్ళవమ్మ రాధ వెళితే తప్పేముంది మీ ఇంట్లో ఏమైనా అనుకుంటారన్న భయమైతే నేను కబురు చేస్తాను మీ వాళ్ళు ఏమనుకున్నా చేసే బాధ్యత నాది సరేనా అంది మనసులో ఒక విషయం చేయడానికి ఇష్టం లేకపోయినా కొన్ని కొన్ని సందర్భాలలో పరిస్థితుల ప్రభావం వల్ల ఆ పని చేయడానికి పూనుకోవాల్సి వస్తుంది రాధ విషయము అలాగే అయింది ఎంత కాదనుకున్నా ఎంత కూడదనుకున్నా ఆమె ప్రమీల కోరికకు ఎదురు చెప్పలేకపోయింది ఇంతకీ ఆ భర్తలతో సినిమాకి పోక తప్పలేదు ప్రమీల పక్కన సినిమాలో కూర్చుంది ప్రతి క్షణము తను వాళ్ళిద్దరి మధ్య ఏమైనా అభ్యంతరంగా ఉంటుందేమోనని భయపడుతూనే ఉంది శ్రీపతి ఇంత మాటకరి అని ఆమెకు ఈ క్షణం వరకు తెలియదు అతను అంత తీరిగ్గా మాట్లాడుతుంటే వినే సమయం కూడా ఇంతవరకు ఆసన్నం కాలేదు అయితే వాళ్ళ సంభాషణ మధ్య తనేం జోక్యం కలిగించుకోకుండా వింటూ కూర్చుంది ఇంట్లో చెప్పకుండా వచ్చినందుకు ఆమె బాధపడుతూనే ఉంది వాళ్ళు వేరే విధంగా ఏమైనా అనుకుంటారేమోనని కూడా ఆమె భయపడింది కానీ సినిమా ప్రారంభమయ్యాక కథలో లీనమైపోయి ఆ కొంచెం సేపైనా అవన్నీ మర్చిపోవాలని ప్రయత్నించింది మధ్యలో ఆమెకు ఇందాక అన్న మాట గుర్తుకొచ్చింది అవును ఇటువంటివన్నీ మానేసి చాలా కాలమైంది ఇటువంటి వినోదాల వల్ల మనోవికాసం కలిగించుకోవాలన్న ఉబలాటం కూడా ఆమెలో ఎప్పుడూ అంతరించిపోయింది కానీ ప్రమీల అలా ఎందుకంది తమ కుటుంబ విషయాలు ఆమెకు తెలియవా ఆడవాళ్ళు మాట్లాడకుండా ఎక్కువసేపు ఉండగలుగుతారన్న సత్యాన్ని నేను ఇంతవరకు నమ్మలేకపోయేవాన్ని కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాను ఈ మాటలు రాధను ఉద్దేశించి ఆమె వినకూడదనే ఉద్దేశంతోనే మెల్లగా అన్నాడు శ్రీపతి ప్రమీలతో కానీ రాధకు ఈ మాటలు ఎలాగో వినిపించాయి ఆమెకు నవ్వు వచ్చింది ఈ మనిషి ఇంత తెలివిగా మాట్లాడగలుగుతున్నాడు కానీ సుభద్రమ్మగారు చెప్పిన ప్రకారం ఒకప్పుడు ఈయనైనా అంత మొరటుగా ప్రవర్తించింది సినిమా అయిపోయాక జట్కా ఎక్కి ప్రమీల ఇంటి దగ్గర ముగ్గురు బండి దిగారు ఒంటరిగా వెళ్ళగలరేమో అడుగు అన్నాడు శ్రీపతి రాధకు ఈ మాట వినిపించి వెళ్ళగలను అంది ప్రమీలతో అన్నట్లు శ్రీపతి బండివాడికి డబ్బులు ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయాడు ప్రమీల స్నేహితుల చేతిని తన చేతిలోకి తీసుకొని చీకట్లో ముఖాన్ని చూడటానికి ప్రయత్నిస్తూ కోపం వచ్చిందా అని అడిగింది ఎందుకు నిన్ను బలవంతంగా తీసుకెళ్లానని రాధ నవ్వటానికి ప్రయత్నిస్తూ లేదులే అంది కానీ నువ్వు ఏమీ చూడలేదనుకుంటాను అక్కడ కూర్చున్నంతసేపు ముళ్ళ మీద కూర్చున్నట్టు బాధపడ్డావు కదూ అలా అని నీ అంతరాత్మ చెప్పిందా ఈ వ్యంగ్యానికి ప్రమీల సమాధానం చెప్పలేక చిన్నగా నవ్వింది చాలా రాత్రి అయింది వెళ్ళి వస్తాను అని రాధ చెప్పి బయలుదేరింది ఆమె నేల మీద వేసే ప్రతి అడుగు చుట్టూ మంటలున్నప్పుడు తప్పించుకో వీలులేని మనిషి అనుకోకుండా తడబడి చివరికి మంటలోనే వేసినట్లుగా ఉంది వీధులన్నీ చాలా వరకు నిర్మాణిష్యంగా ఉన్నాయి చాలా చీకటి రాత్రుల్లో ఒంటరికి నడవడం రాధకు అలవాటు లేదు కొంచెం భయం వేసింది కానీ తప్పేదేముంది అలాగే నడవసాగింది కానీ వదినా అని తమాషాగా పిలిచే కృష్ణుడి ఇంటి ముందు వచ్చేసరికి ఆమె అనుకోకుండా ఆగిపోయింది ఆ ఇంట్లోంచి రోడ్డు వైపునున్న ఒక గదిలోంచి శ్రవణానందంగా వినిపిస్తున్న ఒక వాద్య సంగీతం ఆమెను ముగ్ధురాల్ని చేసింది తబ్దురాలై ఒకటి రెండు నిమిషాలు అలానే నిలబడిపోయింది ఆ గదిలో లైట్ వెలుగుతుంది కిటికీ తలుపులు తెరుచుకునే ఉన్నాయి ఆ కిటికీలోని చూస్తే లోపల ఏం జరుగుతుందో స్పష్టంగా కనిపిస్తుంది రాధ అటువైపు చూసింది ఆనంద్రవిటి తిరిగి కూర్చొని తన అందులో లీనమైపోయినట్లుగా బహుసున్నితంగా ఆ జంత్రాన్ని మోగింపచేస్తున్నాడు అది బుల్బుల్ అని రాధ తెలుసు కానీ ఇంత మధురంగా హాయిగా తీయగా శబ్ద తరంగాన్ని పుట్టించే శక్తి అతని చేతిలో ఉందని ఆమెకి ఇంతవరకు తెలియదు అలాగే కొంచెంసేపు వింటూ నిల్చుంది అది నలుగురు నడిచే దారి అని ఒకవేళ ఆనంద వెనుతిరిగి తనని పసిగడితే తను చాలా నగ్గుబాటు కావాల్సి వస్తుందని ఆమె ఆ సమయంలో మర్చిపోయింది రసాస్వాదన అనేది వ్యక్తుల పట్ల మనకున్న అభిప్రాయాన్ని బట్టే కానీ కేవలం ఆయా కళల్లో ఆయా వ్యక్తులకు ఉన్న చాతుర్యం వల్లనే కాదని రాధతో ఇది వరకు ఇద్దరు ముగ్గురని ఉన్నారు కానీ ఆ విషయం అబద్ధమని రాధ ఇప్పుడు తెలుసుకుంది అతని వాద్య సంగీతాన్ని విని ఆనందించడంలో ఆమెకు అతడి పట్ల ఉన్న చిరాకు ఏమాత్రం అడ్డుకోలేకపోయింది ఆకస్మికంగా ఉలిక్కిపడింది రోడ్డు మీద ఎవరో తనకు కొంచెం దూరంలో నిల్చొని తన వంక చూస్తున్నారు తన చర్యకు సిగ్గుపడింది భయపడింది గబగబా అక్కడి నుంచి కదిలి నడవసాగింది ఏమనుకున్నాడో ఏమిటో ఆ వ్యక్తి కూడా ఆమెను వెంటాడాడు రాధ హడలిపోయింది ఆమె గుండె వేగంగా కట్టుకోసాగింది అప్పటికప్పుడే వాళ్లంతా చెమట్లు పట్టాయి తడబడుతూ నడక వేగం ఇంకా హెచ్చించింది వెనుక వస్తున్న మనిషి కూడా నడక వేగం ఎక్కువ చేసినట్లు అడుగుల చప్పుడు వల్ల తెలుస్తూనే ఉంది జన సంచారం లేని వీధిలో చీకటి రాత్రిలో ఒంటరిగా నడిచి వస్తున్నందుకు తాను దూషించుకుంది తర్వాత ఇంట్లోకి వచ్చి ఎలా పడిందో తనకు తెలియదు గేట్లోంచి విసురుగా లోపలికి పోయి ఒక్కసారి వెనక్కి చూసింది అతను అక్కడ నిలబడి ఈల వేస్తూ చేతో ఏదో సైగ చేస్తున్నాడు ఆమె ఎంతో అసహ్యించుకొని గబగబా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది నారాయణ ఏదో రాసుకుంటున్నట్లున్నాడు అతని గదిలో లైట్ వెలుగుతుంది రాధ గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటూనే ఉంది అంతా నిద్రపోతున్నారు తెలిస్తే ఏమంటారు నన్న భయం దగ్గరగా వేసిన తలుపుల్ని తోసుకొని మెల్లిగా లోపలికి వెళ్ళింది ఒక పక్కగా నిలబడి తల్లిదండ్రులు ఉండే గదిలోకి తొంగి చూసింది తండ్రి గురకపెట్టి నిద్రపోతున్నాడు ఆమె నిట్టూర్చి ఇటు నుంచి అటు తిరగటంలో నేల మీదున్న గ్లాస్ కిందపడి చిన్న చప్పుడు చేసింది ఒక్కసారిగా ఆమె గుండె జల్లుమంది శారదాంబ అప్పుడే మేలుకుందో అంతకుముందు నుంచి మేలుకునుందో ఎవరూ అంది రాధ ప్రాణాలన్నీ ఉగ్గబట్టుకొని నేనమ్మా అంది చిన్నగా శారదాంబ లేచి యువతలకు వచ్చింది రాధ తల ఉంచుకుని నిలబడింది శారదాంబ సుష్కించుకుపోయిన పెదాల మీద నవ్వు తెప్పించుకుంటూ ఏ సినిమాకు పోయామమ్మా అంది రాధ జవాబు చెప్పింది అన్నం ఎందుకనరా ఆకలి వేయటం లేదమ్మా కాస్త ఎంగిలి పడదు గానరా తల్లి మనసు నొప్పించడం రాధకి ఇష్టం లేకపోయింది దొడ్లోకి పోయి బావి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చింది భోజనం చేస్తుండగా ఎప్పుడు మేలుకుందో ఏమిటో ముసలావిడ బాగానే ఉంది మరీ అదుపు వగ్న లేకుండా పోతుంది వ్యవహారం అంది ఇంకో సమయంలో ఇంకో సమయంలో అయితే నాయనమ్మ మాటలకు రాధ జవాబు చెప్పకుండా ఊరుకునేది కాదు కానీ ఇప్పుడు ఏమీ అనలేక ఊరుకుంది ముసలావిడ హద్దు పద్దు లేకుండా వాగుకుంటూ పోతుంది తన కాలంలోలా ఇవన్నీ బాగులేదన్నది ఆడపిల్లలకి ఇంత స్వాతంత్రం కూడదన్నది దీనికి ఫలితం ఎప్పుడొకప్పుడు అనుభవిస్తారంది ఏమి అన్నా తల్లికూతుళ్ళిద్దరిలో ఎవరూ నోరు మెదపలేదు కానీ స్పష్టంగానో అస్పష్టంగానో నారాయణ ఈ మాటలన్నీ వింటున్నాడు కానీ ముసలామే కదా అని మొదట్లో కొంచెం ఉపేక్షించాడు ఇంతసేపటికి ఆ నోటికి హద్దు పద్దు అంటూ లేకపోయేసరికి లేచి లోపలికి వస్తూ ఏమిటి నాయనమ్మ అర్ధరాత్రి పూటైన మమ్మల్ని కాస్త శాంతగా ఉండనేవా ఏమిటి అన్నాడు ఆవిడ నోరు నొక్కుంటూ అన్నం బాబు అందరూ నన్నే అనండి ఒక రాత్రి పగలు లేకుండా ఇష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా తిరుగుతున్న దాన్ని అనేవారు ఎవరూ లేరు అని ఏడుపు గొంతుకతో మంచి కోసం నేనేం చెప్పినా అర్థం చేసుకోక అంత నన్ను తిట్టేవాళ్లే నేను మరీ పరాయధాన్ని అయిపోయాను అని కళ్ళు ఒత్తుకుంది నారాయణ విసుగ్గా చాలు నువ్వు ఏడుస్తూ కూర్చుంటే ఓదార్చేందుకు ఇక్కడ నీకన్నా పెద్దవాళ్ళు ఎవరూ లేరు అన్నాడు మళ్ళీ తనే వయసు వాళ్ళు కాబట్టి ఈ సరదాలు కాలక్షేపాలు మీకు మక్కలేదు అయినా అనుభవించాల్సిన ఇడ్లో కూడా ఒక ఆట పాట లేకుండా ఇంట్లో కాలు ముడుచుకుని కూర్చోమంటావేమిటి సినిమాలకి షికారు తీసుకెళ్లే యోగ్యత తాహతు మనకు రెండూ లేవు ఎవరో స్నేహితురాలతో వెళ్ళక వెళ్ళక ఒకసారి పెడితే అది కూడా వద్దంటావా ఇదేనా నువ్వు చెప్పేది వాళ్ళే చూడదలుచుకున్న ముద్దు ముచ్చట్లు ఇవేనా ఏమిటి అని నాలుగు దులిపేసి తను మళ్ళీ మాట్లాడకుండా ముసలావిని మళ్ళీ మాట్లాడనీయకుండా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తర్వాత ఏమనుకుందో ఆవిడ కూడా నోరెత్తకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనంతరం రాత భోజనం చేయడం ముగించి చేతులు కడుక్కుంటుంటే శారదమ్మ వెనక నుంచి అంది ఛాయ్ అంతసేపు ఏడ్చిందనుకున్నావు ఎందుకు ఆశ్చర్యంతో అడిగింది కూతురు నువ్వు సినిమాకి ప్రేమలతో కలిసి వెళ్ళావని సుభద్రమ్మ గారు కబుర్ పంపించింది అది విని తనని కూడా తీసుకెళ్లేదని ఒకటే ఏడుపు నాయనమ్మ తనని కోప్పడినప్పుడు ఇంట్లో చెప్పకుండా వెళుతున్నానని మదనపడినప్పుడు పడిన బాధ కన్నా రాధ ఈ మాట విని నీరసపడిపోయింది తను నిజంగా పాపిస్తుంది చెప్పునమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి తన మనస్సులోని ఇదంతా తల్లితో చెబుతూ కూర్చుంటే అది పెద్ద ఏడుపుగా పరిణమిస్తుందనే భయంతో మాట్లాడకుండా పోయి తన పక్క మీద పడుకుంది సాధారణంగా నిద్రపోయే ముందు చాలామందికి ఆ రోజు చేసిన పనులన్నీ ఒకసారి నెమరు వేసుకుని పడుకునే అలవాటు ఉంటుంది రాధ కూడా అటువంటి అలవాటే ఇవాళ జరిగిన విశేషాలని తలుచుకుంటూ కొంచెంసేపు ఆనంద తరంగాల్లో తేలిపోతున్నట్లు కొంతసేపు విచారపుటలలో మునిగిపోతున్నట్లు మరి కొంతసేపు జాలీగా తన హృదయం ద్రవించిపోతున్నట్లు అనుభూతి పొంది చివరకు ఈ అర్ధరాత్రికో భారమైన మనసుతో నిద్రపోయింది తెల్లవారింది చలి తీవ్రంగా ఉంది రాధ ఆరింటికి లేచి కూర్చుంది ఓసారి బద్దకంగా ఆవులించి వెచ్చక దుప్పటి మీద కప్పుకుంది రాత్రంతా సరిగా నిద్ర లేకపోవటం వల్ల కళ్ళు ఎర్రగా ఉన్నాయి కొంచెంసేపు అలాగే కూర్చొని ఉండి తర్వాత లేచి ఒళ్ళు విరుచుకొని ముందుకు పోయి నిల్చుంది ఏమిటో తనలో తనకేదో మార్పు కనపడింది రోజు నిద్ర ఒకసారి అద్దంలోకి చూసుకోవటం ఆమెకి మధ్యనే అలవాటైంది కానీ రోజు కనపడనో సంగతి తెలియకుండానే ప్రత్యేకంగా కనపడసాగింది నిద్రలేక ముఖం నిగారించి ఉండటం వల్ల కళ్ళన్నీ ఎర్రబడి ఉండటం వల్లనేమో అని అనుకుంది బయటకు వచ్చి తల్లి పడుకునే గది దగ్గర పోయి చూసింది ఆమె ఇందాక లేచి వెళ్ళినట్లుంది చిదంబరం పూర్తిగా ముసు కప్పుకొని పడుకుని ఉన్నాడు ఛాయ అప్పుడే లేచి కళ్ళును నువ్వుకుంటుంది నెమ్మదిగా లేచి గది బయటకు రాగానే ఒక్కసారి రెండు చేతులతో పట్టుకుంది రాధ వదులు నన్ను వద్దునని ఛాయ పెనుగులాడసాగింది సమాధానం చెప్తే కానీ వదలను ఛాయ మాట్లాడకుండా విడిపించుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది కోపం వచ్చిందా ఛాయ జవాబు చెప్పలేదు వదలవేం నన్ను తన పెద్ద కళ్ళతో అక్కయ్య వంక కోపంగా చూసింది రాత్రి నేను తీసుకెళ్లకుండా సినిమాకు వెళ్ళినందుకు కోపం వచ్చింది కదూ ఈ మాట వినగానే ఛాయకు ఎక్కడ లేని ఏడుపు వచ్చేసింది రెండు చేతులతో ముఖం కప్పుకొని ఏడవ సాగింది చెల్లెలు ఇంకా ఏడుస్తూ ఉంటే అక్కగారి హృదయం ద్రవీభూతమైంది ముఖం నుండి చేతుల్ని బలవంతంగా విడిపించి కళ్ళనీళ్లు పవిట చెంకుతూ తుడిచి బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది ఈ తీయని ముద్దుతో కూడా ఆ పిల్లకి శాంతం కలగలేదు పో అంటూ కస్తే రక్కయ్య ముఖం మీద రక్కి అక్కడి నుంచి పారిపోయింది రాధకి చెల్లెల మీద కోపం రాలేదు మిద్దిలేని జాలితో ఆమె మనసంతా నిండిపోయింది తలతిపీటి చూసేసరికి వాసు లోపలికి వస్తున్నాడు అక్కయ్యా నాకు సహాయం చేస్తావా అని అడిగాడు ఏమిటిరా నాకు పావులా కావాలి నా దగ్గర ఎక్కడిది పో నువ్వెప్పుడు అలాగే అంటావు ఉంటే ఎందుకంటాను వాడేదో కొనుక్కుంటూ వంటింట్లో అమ్మ దగ్గరికి వెళ్ళాడు అక్కగారిని అడిగిందే తల్లిని కూడా అడిగాడు పొద్దున నీకు పావులతో ఏం పనిరా అని అడిగింది తల్లి నాకు కావాలి ఆడు కొంచెం ఊరుకొని నా దగ్గర లేదు అంది ఎవరి దగ్గర లేకపోతే మరి నాకు ఎవరిస్తారు అని వాసు బిక్కమొహం పెట్టి అడిగాడు అసలు అంత అవసరం ఏమొచ్చిందో కాస్త చెబుతూ వాసు కొంచెం విసుగ్గా ఆ అన్నీ నీకు చెప్పాలేమిటి అన్నాడు చెప్పలేకపోతే పోనీలే ఏం చేస్తాం పోయి మొహం కడుక్కోనరా అంది శారదాంబ అమాయకత్వంతో కూడిన ఒక విధమైన కోపం వచ్చింది వాసుదేవరావుకు అయితే వాడిది ఒకరి మీద కోపం చూపించే వయసు కూడా కాదు అందుచేత ఏమీ అనలేక బావి దగ్గర పోయి పళ్ళు తోముకుంటూ ఏదో ఆలోచించసాగాడు వాడు పావలు అడిగినందుకు తగినంత కారణం ఉంది మన స్కూల్లో ఇద్దరు ముగ్గురు స్నేహితులు సర్కస్కు పెడుతుంటే వీడికి కూడా పెడదామని బుద్ధి పుట్టింది కానీ ఎప్పుడు అణ అర్ధన కంటే వీడి దగ్గర ఎక్కువ డబ్బులు ఉండవు అన్నయ్యని అడిగితే ఇస్తాడు కానీ ఇది అన్నయ్య దగ్గర కూడా ఉండే సమయం కాదు ఇలా ఆపదలో ఎరుక్కున్న వాసుకి పెట్టుబడి పెడతానంటే ఒక స్నేహితుడు ఆదుకున్నాడు ఆ స్నేహితుడు డబ్బులతో మధ్యాహ్నం బడే కొట్టి సర్కస్ చూశాడు కానీ మరునాటి ఉదయమే పెట్టుబడి పెట్టిన ఘనమిత్రుడు తన డబ్బు కోసం వేధించసాగాడు వాసు ఆశ్చర్యంగా ఇప్పుడేమి ఇస్తాను నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను అన్నాడు ఆ మిత్రుడు ఒప్పుకోలేదు ససే మీరు అప్పుడే కావాలని పట్టుబట్టాడు ఇవ్వకపోతే ఏం చేస్తావు అన్నాడు వాసు మీ ఇంట్లో చెప్తాను అన్నాడు అతను ఖండితంగా వాసుకు భయం వేసి మరునాడు ఇస్తానని చెప్పి అప్పటికి తప్పించుకున్నాడు అందుకని వాడికి ఈవేళ లేచినప్పటి నుంచి అదొక పెద్ద సమస్యలా కనిపించసాగింది ఎలాగోలా వాడి అప్పు తీర్చివేయాలి లేకపోతే ఆ విధ స్వభావం తనకు తెలుసు అనంత పని చేసే రకం కానీ చేయగలిగింది ఏమీ లేదు భయపడుతూనే బడికిపోయాడు ఆ రోజు అప్పు ఇచ్చిన మిత్రుడి కనిపించకుండా ఉండాలని సాధ్యమైనంత ప్రయత్నం చేశాడు కానీ అదేం లాభించలేదు ఆపద సమయంలో ఆదుకున్న మిత్రుడు వీడిని చూసి చూడగానే ఏరా నా బాకీ తీరుస్తావా అని అడిగాడు వాసు కొద్దిగా కోపంగా ఏమిటోయ్ మహా పెద్ద అప్పులాడిలా పీడిస్తుందా నా దగ్గర ఇప్పుడు లేదు అన్నాడు ఉన్నా లేకపోయినా నాది నాకు ఇవ్వాల్సిందే అని అవతలివాడు మొండికేశాడు ఇవ్వకపోతే ఏం చేస్తావు మీ ఇంట్లో చెప్పేస్తానని చెప్పానుగా అయితే చెప్పుకోపో అన్నాడు వాసు కోపంగా వాసు అలా అనేసరికి అవతల వాడు నిజంగా చెప్తానని బయలుదేరాడు తన కోపానికి పశ్చాత్తాపడి కాస్త ఆగర బాబు అన్నిటికలా కోపమైతే ఎలాగా నీ డబ్బు నీకు ఇచ్చేద్దామంటే నా దగ్గర కూడా లేదాయే పోని ఆ డబ్బు తెచ్చే ఉపాయం కూడా నువ్వే చెప్పు అన్నాడు ఇద్దామని ఉంటే ఆ మాత్రం ఉపాయలే ఉండవా ఏమిటి చెప్పు చూద్దాం దొంగతనం చెయ్యి వాసు అదిరిపడ్డాడు ఇటువంటి సలహా ఇచ్చిన స్నేహితుడిని తనకు సర్వశక్తులు ఉన్నట్టయితే నాశనం చేసేవాడు కానీ తను బలహీనుడు చివరికి ఏమన్న లేక నీ సలహా ఎవరికి కావాలి పోపో అన్నాడు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేసరికి వాసుదేవల హృదయం బోరును ఏడుస్తుంది భయం విషయం అలా ఉంచి వాడికి ఈ క్షణంలో సర్వప్రపంచం మీద అసహ్యంగా ఉంది చాలా మందికి డబ్బు ఉంటుంది తన దగ్గర ఎందుకు లేదు ఒక్కోసారి తన స్నేహితుల్లో ఎంతోమంది విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తూ గడుపుతున్నారు తను అలా ఎందుకు గడపలేడు ఒకసారి తన బట్టల వంగ చూసుకున్నాడు తనకే అసహ్యం పుట్టింది ఈ మిల్లు బట్టలు వేసుకునే రోజు బడికి పోస్తున్నాడు పోతున్నాడు తనకెక్కువ చొక్కాలు లేవు ఉన్నవి నాలుగు మంచివి కావు ఆ మంచివి కానీ వాటికే అక్కడక్కడా తూట్లు తన వ్యత్యాసాలను గురించి అప్పుడప్పుడు ఆలోచించుకుంటూ ఉంటాడు ఇవన్నీ తలలో మెదిలినప్పుడల్లా బాధతో అసూయతో కోపంతో శరీరమంతా వణికిపోతుంది కానీ ఎందుకో తెలియదు వాడికి ఆశ ఉంది ఎప్పటికన్నా పేదరికమంతా పోయి తాను కూడా ధనవంతుడు కావాలని తను బాగా డబ్బు వచ్చేసినట్లు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నట్లు ప్రపంచంలోని సర్వసుఖాలు అనుభవించేస్తున్నట్లు అప్పుడప్పుడు కళలు కూడా కంటూ ఉంటాడు కానీ అది క్షణికం అవన్నీ పగటి కళలు రోడ్డు మీద నడుస్తూ కన్న కలలు ఇంతలో ఏ కారు పక్క నుంచి పోతూ చెవి కింద రోద చేస్తుంది ఆ ఊహలన్నీ పటాపంచలవుతాయి మళ్ళీ మామూలు మాసిపోయిన బట్టలు చెప్పు లేని కాళ్ళు ఇవన్నీ స్ఫురణకి వచ్చి కలత పెడతాయి దీర్ఘంగా నిట్టూర్పు విడుస్తాడు బీదతనంలో ఉండి పెద్దవాళ్ళ కష్టాలు చూసి పరితపించి చాలామంది పిల్లల్లాగా వాడు కూడా పెద్దయితే నేను బోర్డంత డబ్బు సంపాదించి మా వాళ్ళందరినీ సుఖపెడతాను అనుకుంటూ ఉంటాడు కానీ పేదవాళ్ళందరూ ఎందు డబ్బు రాసులకు సంపాదించలేకపోతున్నారో వాడికి తెలియదు ఇంటికి వచ్చేసరికి అమ్మ కృష్ణుడి తల్లి మాట్లాడుతూ కనిపించారు కృష్ణుడి తల్లి సాధారణంగా తమ ఇంటికి రాదు ఇవాళ ఎందుకు వచ్చిందో వాసు అక్కడ కూర్చొని సావధానంగా వాళ్ళ మాటలు విన్నాడు రెండు మూడు నిమిషాలు వాడికి పనికి వచ్చే కబుర్లు ఏమీ దొరకలేదు కానీ ఇంతలో కృష్ణుడి తల్లి మీ పెద్దమ్మాయి సంగతులు ఏమైనా తెలుస్తున్నాయా అని అడిగింది ఆ ఇవాళ ఉత్తరం రాసింది అంత క్షేమంగానే ఉన్నారట అని కొంచెం ఆగి భారంగా ఏదో అతను సంపాదించేది వాళ్ళిద్దరికి అట్లా సరిపోతున్నది అంది మీ పెద్దమ్మాయిని చూసి చాలా రోజులైంది రాధగంటే మూడు నాలుగేళ్ళు పెద్దదనుకుంటారు ఇంతలో చిదంబరం గదిలోంచి ఏవో నవ్వులు బిగ్గరగా వినివచ్చాయి ఆట మంచి రసపట్లో ఉన్నట్లుంది ఈ విషయం కృష్ణుడి తల్లికి తెలిసింది కాబట్టి ఆవిడ పెద్దగా ఆశ్చర్యం చెందలేదు కొంచెం ఆగి ఆవిడ మళ్ళీ అయితే అక్కడి నుంచి ఎప్పుడొస్తుంది అని అడిగింది సంక్రాంతికి ఏమైనా వస్తుందేమో లక్ష్మమ్మ గారికి కబుర్లు ఎంతవరకు అవసరమో శారదాంబకు తెలీదు ఏదో ఆవిడ అడుగుతుంది తాను సమాధానం చెప్తుంది మీ రాధకు పెళ్ళెప్పుడు చేస్తారో మరి అటువంటి ప్రశ్నలు విన్నప్పుడు శారదాంబకి చాలా బాధాకరంగానే ఉంటుంది కానీ తన ఇంట్లో పరిస్థితిని పరాయి వాళ్ళకి ఏమని చెప్తుంది అందుకని ఏదండి మేము అదే ప్రయత్నంలో ఉన్నాం దేవుడు మేలు చేస్తే ఈ ఏడాదిలో అవుతుంది అనుకుంటాం ఇంచుమించు మీ నారాయణ పెళ్లి పెళ్ళి ఒకేసారి చేసేస్తారు కాబోలు ఎలాగవుతుందో ఏమిటో ఈ సంభాషణ వాసు అక్కడ కూర్చొని వింటున్నాడు పక్క గదిలో గోడ కానుకొని నిలబడిన రాధ కూడా ఉంటుంది లక్ష్మమ్మగారు ఏం మాట్లాడినా లాంఛనప్రాయంగానే ఉంటుందని ఆమె నమ్మకం లేకపోతే ఈ కబుర్లన్నీ ఎందుకు ఆవిడ ఇన్ని ప్రశ్నలు అడిగితే తను ఒక్కటి అడగకపోతే బాగుండదని కాబోలు శారదాంబ మరి మీ ఆనందరావుకి పెళ్లి చేరా అని అడిగింది ఈ ప్రశ్న లోపలించి వింటున్న రాధ మనస్సుని గగ్గోలు పరిచింది దీనికి ఎదుటి ఆవిడ ఏమని సమాధానం చెప్తుందోనని శ్రద్ధగా వినసాగింది దీనికి లక్ష్మమ్మ గారు చాలా తేలిగ్గా సమాధానం చెప్పింది వాడు పెళ్లి విషయం ఎత్తితేనే సురసురులాడతాడు అందులోని ఈ మధ్య అధోరకంగా ఉండడం మొదలు పెట్టాడు మౌనవ్రతం అంటూ ఎవరితో మాట్లాడకుండా తలుపులు బిడాయించుకోవడం ప్రారంభించాడు వాడికి పెళ్ళంటే అట్టే ఇష్టం ఉన్నట్టు కనబడదు మరి అని ముసిముసి నవ్వులు నవ్వింది తర్వాత కొంచెంసేపు అతని విషయాలే చెప్పింది ఇంటిలో కూర్చొని ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఏ ఏ పనులు చేస్తాడో వివరంగా చెప్పింది మీ ఆనందరావుకి ఏమిటండి బుద్ధిమంతుడు అందరూ బుద్ధిమంతులే ఆయనందుకేమిటి లాభం తల్లిదండ్రులు అచ్చట్లు ముచ్చట్లు తీర్చాలనే జ్ఞానం వాళ్ళకి ఉండక్కలేదు అంది ఆవిడ ఈ రీతిగా సాగుతున్న సంభాషణకి ఒక అంతు కనపడపోయేసరికి వాసు విసుగు పుట్టి అమ్మ అన్నం పెట్టవే అని అడిగాడు ఓరి వెధవా నీ విషయమే మర్చిపోయాను ఇందాక నుంచి చెప్పవేమిరా అని రాధ కాస్త వాసువాడికి అన్నం పెట్టమ్మా అని కేకేసింది వాసు అన్నం తింటుంటే తల్లి వాళ్ళ మాటలు వినిపించి వినిపించినట్లుగా ఉన్నాయి రాధ నెయ్యి వేస్తూ అలా ఉన్నావేమిరా అని అడిగింది ఎలా ఉన్నా తమ్ముడు ఉలిక్కిపడి వెంటనే ప్రశ్నించాడు ఎవరితో నేను దెబ్బలాడి వచ్చావేమిటి అంది రాధ అతని ప్రశ్నకు జవాబు చెప్పకుండా అని వాడు తల అడ్డంగా తిప్పాడు మరి అక్కగారి ప్రశ్న అడగగానే వాడి మనసు మళ్లీ పాడైపోయింది ఎక్కడలేని భయం ఉంచుకొచ్చింది మళ్ళీ ఇప్పుడు బడికి పోవాలన్న విషయం వాడికి ఇప్పుడే గుర్తుకొచ్చింది కానీ ఏం చూసుకుని ఏ ముఖం పెట్టుకుని బడికి వెళ్లాలో వాడికి తెలియలేదు ఇవన్నీ గుర్తుకొచ్చాక వాడికి అన్నం సహించలేదు అదేమిట్రా తెల్లబోతు అక్కగారు ఎంత వారిస్తున్నా వినిపించుకోకుండా కంచెంలోనే చేయి కడుక్కొని లేచి వెళ్ళిపోయాడు తర్వాత పుస్తకాలు పట్టుకొని విసురుగా బయటికి వెళ్ళిపోయాడు కానీ బడికి ఎలా పోతాడు పోలేడు బడికి పోకుండా ఇష్టం వచ్చినట్లు ఊళ్ళో తిరగడానికి వాడికి భయం వేసింది చప్పున వాడికి సూర్యగాడు జ్ఞాపకం వచ్చాడు సూర్యగాడు సాధారణంగా బడికి రాడు బడికి రాకుండా ఎక్కడుంటాడో ఒక వాసు ఏమిటి చాలామందికి తెలుసు అక్కడ పెద్దవాళ్ళు ఎవ్వరూ ఉండరు ఈ బడి గొడవ ఉండదు ఏమీ ఉండదు వాసు కూడా ఈ సమయంలో అక్కడికి పోతే బాగుండు అనుకున్నాడు ఈవేళ రోజంతా వాడికి కొత్తగా అనిపించింది ఇలా బడి మానేయటం కానీ బలాదులు తిరగటం కానీ వాడికి అలవాటు లేదు మొన్న ఏదో బుద్ధి గడ్డి తిని వాళ్ళతో సర్కస్కి వెళ్ళాడు దాంతోనే ఇంత చిక్కు వచ్చి పడింది ఇక జీవితంలో ఇటువంటి తప్పుడు పనులు చేయదలుచుకోవడం లేదు తను కానీ ఇప్పుడు చేసిన దానికి ఏమిటి జరగబోతుంది ఈ ఆలోచనలతో వాసు ఆ ప్రదేశం చేరుకున్నాడు ఎవరికి తెలియకుండా గడపడానికి ఆ ప్రదేశం బాగానే ఉంది కానీ అక్కడ సూర్యగాడు ఒక్కడే ఉంటాడనే అభిప్రాయం పొరపాటైంది తనకు తెలియని వాళ్ళు తనకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు వాళ్ళంతా కలిసి గోళికాయలు ఆడుతున్నారు నవ్వుతూ కేరింతలు కొడుతున్నారు వాళ్ళు సరదాగా ఆడుకోవటం కాదు డబ్బులతో ఆడుతున్నారు అప్పుడప్పుడు బూతులు తిట్టుకుంటున్నారు వాసుకదంతా కొత్త ప్రపంచంలా కనపడింది అక్కడ ఎక్కువసేపు ఉండటం కూడా అసహ్యంగా కనిపించింది వాడికి జుగుప్స కలిగించిన ఇంకో విషయం కూడా ఉంది సూర్యుగడి నోటు సిగరెట్ కూడా పెట్టుకుని పొగ పీలుస్తూ పెద్ద వ్యవహారకర్తలా మాట్లాడుతూ ఆడుతున్నాడు తని ఇక్కడికి ఎందుకు వచ్చానని విచారించాడు సాధ్యమైనంత త్వరలో అక్కడి నుంచి బయటపడాలని భావించాడు వెనక్కి రెండు మూడు అడుగులు వేశాడు కానీ సూర్యగాడు చూడకుండా తప్పించుకోలేకపోయాడు ఏరా వాసు అని వాడు వెనక్కి నుంచి అరవకనే అరిచాడు తెల్లబోయి ఆగిపోయాడు సూర్యగాడు బాగా దగ్గకొచ్చి ముఖంలోకి చూస్తూ ఏమిటి వెళ్ళిపోతున్నావు అని అడిగాడు వాసు జవాబు చెప్పకుండానే జారుకుందామని ప్రయత్నించాడు కానీ సూర్యగాడి చేయి పట్టుకుని అహమహా వెళ్ళావలేవోయ్ ఎందుకొచ్చావు వచ్చావు కాసేపు ఆడుకుందాంరా అన్నాడు వాసు తల అడ్డంగా ఊపాడు ఎందుకని వాసు వాడి ముఖంలో విసుగ్గా చూస్తూ నాకు ఆడాల లేదు అన్నాడు మరి అయితే ఇక్కడికి ఎందుకొచ్చావు ఊరికినే సూర్యగడి కొంచెంసేపు ఆలోచించాడు వీడితో వాదన పెట్టుకోవడం వాడికి అట్టే సబబైన పనిగా కనిపించలేదు ఆట మంచి రసపట్టులో ఉంటే వీడి కోసం ఆపి వచ్చాడు తన వాళ్ళేమో తన కోసం ఎదురు చూస్తున్నారు సరే అయితే వెళ్ళు అన్నాడు కొంచెంసేపు ఆలోచించి వాసు వెళ్ళిపోతానని కదిలాడు కానీ వాడు వెన్ను మీద ఎవరో చరిచినట్టయింది కాళ్ళు కదలటం కష్టంగా ఉండి ఆగిపోయాడు వెళ్ళవే వాసు మెల్లగా వెనక్కి తిరిగి వచ్చాడు సూర్యుగడి భుజం మీద చేయి వేసి నాకు సహాయం చేస్తావా అని అడిగాడు ఏమిటి వాసు దీనంగా ముఖం పెట్టి పావలు అప్పిస్తావా అని అడిగాడు ఎందుకు నాకు కావాలి నీకు నేను ఊరికినే అప్పు ఇవ్వను కావాలంటే మాతో ఆడి పో వాసు గుండె వేగంగా కట్టుకుంది ఈ సూర్యగా లేనిపోని సమస్య తెచ్చిపెట్టేట్లు ఉన్నాడే ఎలాగైనా తప్పించుకుందామని ఆడడానికి నా దగ్గర డబ్బులు ఎక్కడివి అన్నాడు నేను ఇప్పుడు ఇస్తాను కానీ నేను ఆడను ఎందుకని నాకు ఇటువంటి ఆటలు అంటే ఇష్టం ఉండదు నువ్వు పావలా ఇవ్వకపోయినా పర్వాలేదంటూ వాసు అక్కడి నుంచి వెళ్ళిపోదామని బయలుదేరాడు కానీ సూర్యగడ వెనక నుంచి ఆగు అని అరిచాడు వాసు ఆగి బిక్కమొహం వేసి ఎందుకు అన్నాడు ఏమిటి నీ ఉద్దేశం ఇక్కడికి వచ్చి ఆడకుండా ఎలా తప్పించిపోదాం అనుకున్నావు సరే పో ఎలా ఎక్కడి నుంచి బయటపడతావు నేను చూస్తానుగా అన్నాడు వాసు హడలిపోతూ నిలబడేసరికి ఇంకా విరగబడి నవ్వుతూ అరే పోరా ఇంకా ఆగుతావేమిటి అని మిగతా వాళ్లంక చూస్తూ చూడండిరా మన వాడు మనతో ఆడకుండా వెళ్ళిపోతాడట అని ఇంకా నవ్వాడు వాడి నవ్వుతో మిగతా వాళ్ళంతా శృతి కలిపి ఇంకా గట్టిగా ఇకిలిస్తూనే నవ్వేశారు వాసుకి భయం వేసింది అక్కడ నిలబడి వాళ్ళందరి చూశాడు అంత తన కంటికి ఎమకింకరులా కనిపించారు వాళ్ళ నవ్వు రాక్షసులు నవ్వే నవ్వులా ఉంది తను ఒక్కడు వాళ్ళు పది మంది ఉన్నారు అవసరం వస్తే వాళ్ళు తనని ఏమైనా సరే చేసేట్లుగా ఉన్నారు అప్రయత్నంగా వాసు కళ్ళలో నీళ్లు తిరిగాయి ఏదో చెప్పబోయేసరికి మాట తడబడింది నీ ఉద్దేశం ఏమిటి నన్ను వెళ్ళనీయవా అన్నాడు సూర్యుడి వంక తిరిగి వణుకుతూ నేను నేనేమన్నానరా పోపో వెళ్ళిపో అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఎంత కష్టమైన విషయమో గ్రహించాడు ఇక్కడికి బుద్ధి లేకుండా ఎలా వచ్చాడు చేస్తున్న పని పొరపాటు అనిపించింది ధైర్యం చేసి ఒక అడుగు వేశాడు వెనక నుంచి ఇరవై పద ధ్వనులు వినిపించి ముందుకు దూకుతున్నట్లు అనిపించింది పెద్ద పెట్టిన నవ్వులు వినిపించాయి ఏవేవో గుసగుసలు కూడా వినిపించాయి వీళ్ళంతా కలిసి తనను వాడింక ఒక్క క్షణమే ఆలోచించుకోలేదు చెడుక్కున్న వెనక్కి తిరిగి కళ్ళ నీళ్లు కారుతుండగానే సరే ఆడతాను అన్నాడు గద్గదికంగా సూర్యగాడి సంతృప్తి పొందిన చిహ్నంగా ఒకసారి ఇకిలించి నాకు తెలుసు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు ఆడకుండా పోలేదురా అని పిలిచాడు చిన్నప్పుడు ఎప్పుడో పక్కింటి వాళ్ళతో ఆడటం తప్పితే వాసుకు ఈ ఆటలో ప్రావీణ్యం లేదు కానీ ఇలా తప్పనిసరి అయ్యేసరికి ఎలాగో అలా ఆట ఆడటానికి పూనుకున్నాడు సూర్యగాడు ముందుకు పావలా బదిలిచ్చాడు దాంతో వాసు ఆడి గెలుచుకోవాలి ఈ ఆటలో చేతులు తిరిగిన ఆ మిగతా వాళ్లతో అలాగే ఆడాడు కానీ అప్పు తెచ్చుకున్న పావల పది నిమిషాల్లోనే అయిపోయింది నా దగ్గర డబ్బు అయిపోయింది అన్నాడు బిక్కమొహం వేసి సూర్యగాడి ఇంకో పావలా ఇచ్చి ఆడమన్నాడు వాసు నిరాకరిద్దామనుకున్నాడు కానీ సూర్యగాడి మొహం చూసేసరికి భయం వేసింది మళ్ళీ ఇంకో పది నిమిషాల కన్నా గడవకముందే అది కూడా అయి ఊరుకుంది ఏమైనా సరే నేను ఇంకా ఆడను అన్నాడు వాసు మొండి ధైర్యంతో లేచి నిల్చుంటూ ఎందుకని ఆడదలుచుకోలేదు సరే అయితే నాకు ఇవ్వాల్సిన బాకి ఇచ్చి వెళ్ళు సూర్యగా గదమాయించాడు నా దగ్గర డబ్బు లేదని ఇందాకే చెప్తినీగా నాకు అదేం తెలియదు కావాలంటే మళ్ళీ అప్పిస్తాను ఆడు లేకపోతే నా డబ్బు నాకు ఇచ్చి మరీ కదులు నా దగ్గర ఏమీ లేదో ఎలా ఇచ్చేది నీ దగ్గర ఏమీ లేదే సూర్యగాడు అదేదో భయంకరమైన భంగిం పెట్టి బిగ్గరగా నవ్వాడు నీ దగ్గర ఏమీ లేదు కదూ అయితే నీ జేబులోది ఏమిటి వాసు భయంతో జేబుని గట్టిగా పెట్టుకొని పెన్ను అన్నాడు అది ఇచ్చేసి ఇవ్వను ఇవ్వవు ఇవ్వవు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ముఖంలో ముఖం పెట్టి భీకరంగా చూశాడు సూరిగాడు తర్వాత గ్రిక్కుని తిరిగి ఒరే చూడండిరా వీడు మనకి డబ్బు బాకీ ఉన్నాడు కానీ ఇవ్వడట వీడికి ఏం శిక్ష విధిస్తే బాగుంటుంది అన్నాడు ఇంతలో అని నరిచాడు ఒకడు కాదు చిత్రవధ ఇంకా బుద్ధిమంతుడైన కుర్రాడు సానుభూతితో కలగజేసుకుని పాపం కాస్త బాకీకి ఇంత పెద్ద శిక్ష విధించడం ఏమీ బాగుండలేదు వీడిని దేశ బహిష్కరణ చేద్దాం అన్నాడు మహాలావు దిగివచ్చాడయ్య పెద్ద సానుభూతిపరుడు నా సంగతి తెలుసుగా లాన్ జాన్ సిల్వర్ లాంటి వాడిని అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిని నరికేస్తాను తస్తాదయ్య నా దగ్గర మాటంటే మాటే చెప్పండి వీడికి ఈ వాసుగాడికి ఉరుశిక్ష బాగుంటుందని నేను ఉద్దేశిస్తున్నాను మీలో ఇది ఎంతమంది ఇష్టమో చేతులెత్తండి కొంచెంసేపు అంతా నిశ్శబ్దంగా ఉంది అందరి ముఖాలు భయంతో పాలిపోయి ఉన్నాయి నెమ్మదిగా వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుకోసాగారు సూర్యగాడు మహావీరుళ్లా గర్జిస్తూ చెప్పండి భయపడి చేస్తారేమిట్రా మీలో ఒక్కరికి లేవా అని తుప్పుక్కుని ఉమ్మేసి తస్తాదయ్య చవట పినుగులు ఒక్కడూ పనికిరాడని కొనుక్కుంటూ నా పేరేమిటో తెలుసా లాంజర్ సిల్వర్ అని ఘీంకరించాడు ఒక్కసారి చేతులన్నీ పైకి లేచాయి సూర్యగడి అంతా కలిగి చూసి భేష్ మాటంటే అలా ఉండాలి అని లేచి వాసు దగ్గరకొచ్చాడు వాడి ముఖాన్ని రెండు చేతులతో పట్టుకొని క్రూరంగా చూస్తూ మరేమిటి వాళ్ళంతా నిన్ను చంపేద్దామనుకుంటున్నారు డబ్బు ఇస్తావా చస్తావా అన్నాడు ఇస్తానని గొనిగాడు వాసు వాసు ఇందాక నుంచి ఇదంతా తెల్లబోయి పరికిస్తూనే ఉన్నాడు వాడి అంతా చెమటలు పట్టిపోయింది గజగజమని వణుకుతున్నాడు సూర్యగాడి కళ్ళు విజయ గర్వంతో ప్రకాశించాయి రైట్ అది మంచి పిల్లవాడి చేసే పని అన్నాడు వేస్తూ కానీ అక్కడున్న సిబ్బందిలో ఒకడికి ధర్మ సందేహం వచ్చింది ఎలా ఇస్తాడు ఇందాక లేదని ఇంటిపై తీసుకొస్తాడు ఇంటి దగ్గర మాత్రం దొరుకుతుందని నమ్మకం ఏమిటి అదంతా నీకెందుకురా దొంగతనం చేసి తీసుకొస్తాడు జేబులు కొట్టి తీసుకొస్తాడు నువ్వు నోరు మూసుకో అన్నాడు సూరి ఈ మాటలు విన్న వాసుకి వాళ్ళు జల్లుమంది తనకు వీళ్ళంతా కలిసి దొంగతనం చేయమని ప్రోత్సహిస్తున్నారు ఇందాక స్కూల్లో ఆ వెధవ కూడా ఇదే సలహా ఇచ్చాడు దొంగతనం వాసు కళ్ళు తిరిగినట్లుగా తోచింది మగతగా ఏదో కలలో అంటున్నట్లు అలాగే తెస్తాను ఆగు సూర్యగాడు ఒక అరుపు అరిచి ముందుకొచ్చాడు నువ్వు మళ్ళీ వస్తావని మాకు నమ్మకం ఏమిటి అయితే ఏం చేయను అంతదాకా ఈ పెన్ను మా దగ్గర ఉంచు అని సూర్యగాడు చొరవగా వాడి జేబులోంచి పెన్నులాగి తీసుకొని ఇహపో అన్నాడు వాడు అలా పెన్ను తీస్తుంటే వాసు చెప్పలేని బాధ కలిగింది అది కొనటానికి ముందు ఎంత చరిత్ర ఉందో అక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కడికి తెలియదు దానిని అన్నయ్య చేత కొనిపించడానికి తను ఎంత అవస్థపడ్డాడో ఎన్ని రోజులు పోరు పెట్టాడో ఎన్నిసార్లు ఏడిపించాడో అదంతా స్మృతి పదంలో ఒక్కోసారి మెదిగినట్లయింది అందరి వంక ఒకసారి అసహ్యంగా చూసి ఇంటివైపు శరవేగంతో పరిగెత్తాడు ఇంటికి పోయేసరికి అంతా నిశ్శబ్దంగా కనిపించింది అమ్మ వంటింట్లో ఎక్కడో ఉంది అక్క ఎక్కడుందో కనిపించలేదు ఇవాళ పేకాట స్నేహితులు అప్పుడే వెళ్ళిపోయినట్లున్నారు నాన్న ఒక్కడే ఆ గదిలో మంచం వేసుకుని గుర్రుపేటి నిద్రపోతున్నాడు అన్నయ్య గదిలోకి వెళ్ళాడు అన్నయ్య డ్రాయర్ సెరుగులో ఏవేవో డబ్బులు ఉంటాయని తనకు తెలుసు వాటిని ఇప్పుడు తను సంగ్రహించాలి ఒకసారి అటు ఇటు చూశాడు ఎవరూ కనిపించలేదు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ డ్రాయర్ని సమీపించాడు వాడి గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి క్షణానికి ఉలిక్కి పడుతున్నాడు ఇటువంటి పనులు వాడికి అలవాటు లేదు ఒక మూల నుంచి తప్పు పాపం అనిపిస్తుంది చెయ్యి వెనక్కి ముందు కాడుతుంది చేద్దామా వద్దన్న ఆ రెండిట్లో మొదటిదే ఎక్కువగా ప్రోత్సహించగా ఆ మధ్యాహ్నం మూడు గంటల వేళ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్న సమయంలో ఒక పాపకార్యం చేశాడు పన్నెండేళ్ల కుర్రవాడు వాసుదేవరావు ఎలా లోపలికి పోయాడో అలాగే బయటకు వచ్చాడు వాడి అదృష్టవశాత్తు ఇంట్లో వాళ్ళెవరూ చూడలేదు ఓసారి నలుపక్కలా చూసి అరమైన దూరంలో ఆ రహస్య ప్రదేశానికి దౌడు తీశాడు వగరుస్తూ వచ్చిన వాసును చూసి సూర్యగడ ముందుకు వచ్చి తెచ్చావా అన్నాడు వాళ్ళంతా ఆటమాని వీడు రాక కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నారు ఒక దెబ్బ మీద చుట్టూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు చౌక రకం సిగరెట్లు పెదాల మధ్య హరికించి రకరకాల పొగ వదులుతున్నారు వాళ్ళలో వాళ్ళు నవ్వుకుంటూ పేలుకుంటూ కులాసాగా ఉన్నారు అని గురిగాడు వాసు ఇటుపడి సూర్యగడ చేయి చాపాడు వాసు చేతిలోంచి వాడి చేతిలోకి ఏదో విసిరుగా పడింది లెక్క చూసుకొని సంతోషంగా భేష్ మంచి పిల్లవాడు ఎప్పుడు ఇలాగే చేస్తాడు ఒరే వాడి పెన్ను ఎవరి దగ్గర ఉంది ఇచ్చేయంటో అని అరిచాడు అందులోంచి ఒకడు అది కాదు సూరి వీడి పెన్ను ఇవ్వకుండా ఎగవేస్తే మనం చేసేదేమిటి అన్నాడు ఛ అలా వీల్లేదని క్రోధంగా అరిచాడు ఒరే నేనంటే ఎవరో తెలియటం లేదు మీకు నేను ఎవరినో తెలుసా లాంజాన్ సిల్వర్ని అనే ఆవేశంతో వళ్ళు తెలియక కుంటుకుంటూ ముందుకొచ్చాడు వాసుకు తప్ప అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి నవ్వాగలేదు విరగబడి పగలబడి నవ్వేశారు ధూత్ మీలో ఒకరికీ బుద్ధి లేదు ఇంకొక క్షణం తర్వాత ఎవడి పళ్ళైనా బయట కనిపించాయంటే వాణ్ణి ఇదిగో ఈ కాల్తో తంతాను అని ఘీంకరించాడు నిజంగా ఒక్క క్షణం సేపట్లో అంతా సర్దుమణిగిపోయింది సూర్యగాడు ముందుకు వస్తూ ఇది ఈ పెన్ తీసుకో డబ్బు లేకుండా మళ్ళీ ఈ ప్రాంతానికి రాబోకు తెలిసిందా అని అరిచాడు వాసు ఈ బెదిరింపులకి అదిరింపులకి జవాబిచ్చే స్థితిలో లేడు ఆ పెన్ను కాస్త జేవులు పెట్టుకుని బయటకొచ్చాడు ఎక్కడికి పోవాలి ఏం చేయాలి ఇవే వాడిని వేధిస్తున్న ప్రశ్నలు ఎన్ని గుండెలతో ఇంటికి వెళ్తాడు అన్నయ్య డబ్బు చూసుకోకుండా ఉంటాడా ఈ వేళ చూసుకుంటే ఏం జరుగుతుంది ఎవరిని అనుమానిస్తాడు అనుమానించి ఏం చేస్తాడు వాడికి ఆలోచించడానికి కూడా భయం వేసాగింది తన ఇంట్లో వాళ్ళు ఎవరైనా వీధిలోకి వచ్చినా కనిపించకుండా ఉండాలని వాళ్ళు ఎవరు సాధారణంగా వచ్చే అలవాటు లేని కొత్త బజార్ వైపోయి అటు ఇటు తిరగసాగాడు వాడి వళ్ళు బట్టల చెమటతో తడిసిపోయి గలీజుగా కనిపిస్తున్నాయి పలుచుని వాడి జుట్టు ఉత్తప్పుడే సరిగ్గా దువ్వుకొని వాడి జుట్టు గాలి కొబ్బరి పీచులా నలువైపులా పడింది ఏమిటో ఆలోచన వాడి హృదయాన్ని కాల్చివేస్తుంటే వాడి చీటికి మాటికి ఏడుస్తున్నాడు పొంగి పొల్లి వచ్చే దుఃఖాన్ని అరికట్టుకోలేకుండా ఉన్నాడు జుట్టు పీక్కుంటున్నాడు తిరిగిన బజార్లే తిరుగుతున్నాడు ఏడ్చి ఏడ్చి వాడి కళ్ళు ఎర్రబడిపోసాగాయి బలహీన లాంటిది ఆవరించగా నీరసాన్ని ఆపుకోలేక అప్పుడప్పుడు తూలిపోసాగాడు బాగా దాహం వేసింది ఒక చోట ఆగి పంపు దగ్గర నీళ్లు తాగాడు కళ్ళు తిరగటం ఇంకా తగ్గలేదు ఎవరు లేని చోట చూసుకుని ఒక ఇంటి అరుగు మీద ముడుచుకొని కూర్చున్నాడు ఎండ బాగా తగ్గిపోయేసరికి అలాగే కూర్చుని ఉన్నాడు కానీ ఏమీ చేయకుండా అలాగే ఉండటం చాలా కష్టమైన విషయంగా ఉంది అయినా ఇక్కడ చేయగలిగింది కూడా వాడికి ఏమీ కనిపించలేదు ఇల్లు అనేది ఒక విచిత్రమైన ఆకర్షణ ఎంత ఇష్టం లేకపోయినా ఎంత భయపడినా దాన్ని విడిచిపెట్టి ఉండటం సాధారణంగా సాధ్యమైన విషయం కాదు ఇల్లు విడిచి ఉండవలసిన అంతటి బలీయమైన కారణం అంతటి నిబ్బరం వాడికి లేవు మెల్లగా లేచి ఇంటి దారి పట్టాడు ఆకస్మికంగా ఆకాశం అంతా మేఘావృతం కావటం వల్ల చీకటిగా లేకపోయినా మసకగా ఉంది తడబడుతూ నడుస్తూ వాసు ఇంటికి చేరాడు మిగతా ఎవరు ఏం చేస్తుంది వాడు గమనించే స్థితిలో లేడు అన్నయ్య ఏం చేస్తున్నాడో చూడాలి సాధ్యమైనంత వరకు ఎవరికి కనిపించకుండా ఉండాలని ప్రయత్నిస్తూ ఆ గది దగ్గర చేరి కిటికీలోంచి లోపల చూశాడు అన్నయ్య అవును పెద్దన్నయ్య ఏం చేస్తున్నాడు ఎందుకంత కంగారుగా విసుగుగా కనిపిస్తున్నాడు ఓ పక్కకు ఒదిగి చాటుగా డ్రాయర్ వైపు చూశాడు చొరుగంతా చెల్లాచెదురుగా ఉంది చూసే ఉంటాడు వేగంగా కట్టుకుంటున్న గుండెతో ఏం జరుగుతుందోనని అక్కడే నించును చూస్తున్నాడు ఇంతలో ప్రవేశించేసరికి చూడమ్మాయి ఎప్పుడూ లేనిది ఇవాళ ఓ చిత్రం జరిగింది అన్నాడు అన్నయ్య ఆమె వంక అమాయకంగా చూస్తూ ఏమిటన్నాయ్ నా డ్రాయర్ సరుకులో పెట్టుకున్న డబ్బులు మాయమైనాయి ఎట్లా పోయినాయో ఆశ్చర్యంగా ఉంది రాధ కూడా విస్మయపూర్వకంగా బాగా చూసావన్నాయ్ అని అడిగింది ఆ ఒకసారి రెండుసార్లు అంతా గాలించాను ఏమై ఉంటుందంటావు రెండు మూడు నిమిషాలు అలా తర్జన భర్జన పడ్డాక చివరికి వాసు అనుకున్నదంతా అయింది మొదటగా నారాయణ అనలేదు రాధే అంది వాసులాంటి పనులు చేయడు కానీ ఇప్పుడు గుర్తుకొస్తుంది పొద్దున నన్ను వాడు వాడేమైనా ఇంకా ఏదో చెప్తుంది కానీ వాసు అంతవరకే వినగలిగాడు వాడి హృదయం బోరు నేడ్చింది ఇంతకాలంగా తెచ్చుకున్న మర్యాద గౌరవం అన్ని భస్మీభూతమైనట్టుంది ఈ ఇంట్లో ఇక తలెత్తుకుని తిరగటం ఎట్లా పారిపోవాలి ఇక్కడి నుంచి ఇక పారిపోవాలి వాడికి ఒళ్ళు తెలియలేదు కళ్ళు చీకట్లు కమ్మసాగాయి అలాగే బయటకు వచ్చి రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు పరిగెత్తసాగాడు ఒక దారి లేదు పాములా మెలికలు తిరిగిపోయాడు చిరుతలా లంఘించాడు ఆయాసం వచ్చింది అయినా పరిగెత్తటం మానలేదు కళ్ళు మసగ్గా కనిపించసాగాయి అప్పుడప్పుడు ఎదురుగా వస్తున్న మనుషులను ఢీ కొడుతున్నాడు కాళ్ళకెన్నో దెబ్బలు తగిలాయి బళ్ళు కార్లు పక్క నుంచి రివ్వుమని వెళ్ళిపోతున్నాయి ఇంకా పరిగెత్తుతున్నాడు పక్క సందులోంచి జయ్యుమని టర్నింగ్ తిరిగిన కారు నీవిడు చూసుకోలేదు చివరి క్షణంలోని తెలివి తెచ్చుకున్న వాసు కెవ్వుమని అరిచి వెంటనే తెలివిని కోల్పోయాడు హాల్లో లోపల ద్వారం యువతలగా కొంచెం ఒదిగి నిలబడి లోపలేదో పనిలో ఉన్న శకుంతలతో ఒకసారి ఇలా వస్తారా అన్నాడు ప్రకాశ్రావు ఎందుకు లోపల నుంచే అంది ఒకసారి బయటికి రాకూడదా శకుంతల అలాగే బయటికి వచ్చి తన విశాల నయనాలతో తన వంక చూసి చిన్నగా నవ్వుతూ చెప్పండి బాబు అంది మీకంత విసుగ్గా ఉంటే చెప్పలేండి విసుగులేదేమీ లేదు పని గిని లేకుండా ఊరికిన ఇంట్లో కూర్చునే దానికి విసుగేమిటి అంది ప్రకాశం బిక్కమొహం వేసి తల గొక్కుంటూ అంతా నా కర్మ ఇంతకు నేను చెబుదామని వచ్చిందేదో మర్చిపోయాను అన్నాడు శకుంతల విరగబడి నవ్వుతూ ఇంత మతిమరుపు ఉన్నవారు లా చదువుతున్నారు లా అంటే తల బద్దలేటంత విషయాలని అవగాహన చేసుకోవాలని మీరే చెప్పారు అవన్నీ ఎలా గుర్తుంచుకుంటున్నారబ్బా అంది చూపుడు వెళ్ళి బుగ్గ మీద ఆనించి ఆమె ముఖంలో కొంటతనం ఆశ్చర్యం ఇత్యాది భావాలన్నీ వెళ్ళి విరిసి మాయమైపోయాయి ప్రకాష్ రావు ఈసారి కొంచెం చనువు తీసుకుంటూ నేను చెప్తున్నాగా ఇన్నాళ్ళు నేను చదువుకునే అనుభవం సంపాదించి తెలుసుకున్న విషయం ఏమిటంటే లా చదవడం కంటే ఆడవాళ్ళతో మాట్లాడడం కష్టమని అయితే లా చదవటం ఇంత తేలికని నేను అనుకోలేదు ఉన్న ఊరు విడిచి ఊళ్ళో అష్ట కష్టాలు పడి చదువుకునేది ఇంత తేలికైందన్నమాట అయితే ప్రకాష్ రావు ఇలా ఒప్పుకోవడం చూస్తే శకుంతలకు ఇంకా నవ్వొచ్చింది భలేవారే మీరు ఇంకా ఏమిటో ఖండిస్తారనుకున్నాను అంది మొదటనే చెప్పాను మీ ఆడవాళ్ళ మాటలే ఖండించేదంటే శక్తి సామర్థ్యాలు నాకు లేవని అయితే ఆ విషయం గురించి మాట్లాడడం ఆపి మీరు వచ్చిన పనే చెప్పండి రావు ఇబ్బందిగా ఆ విషయం నాకు గుర్తు ఉంటే ఇంత సంభాషణ జరపవలసిన అవసరం ఏముంది సరేలేండి సాయంత్రం లోపు గుర్తు తెచ్చుకొని చెప్తాను అని వెళ్ళిపోదామని చేతిలో పుస్తకాలు పట్టుకుని వెనక్కి తిరిగి రెండు మూడు అడుగులు వేశాడు ఇంతలో హఠాత్తు గది స్ఫురించగా ఉండండి ఉండండి గుర్తుకొచ్చింది అని గబుక్కుని వెనక్కి తిరిగి జేబు నుంచి మూడైదు రూపాయల కాగితాలు బయటకు తీశాడు మీ అద్దె పూర్తిగా ఇవ్వట్లేదనుకోండి ఈ పదిహేను జమ కట్టుకోండి శకుంతలు కొంచెం సేపు శబ్దురాలే నిలబడి తర్వాత అతని వంక చిరాగా చూస్తూ బాగా ఆలోచించుకునే ఇస్తున్నారా అనంది అతను ఆశ్చర్యంగా అదేమిటి నేను రూమ్లో ఉంటూ అద్దె చెల్లించడంలో అంత బాగా ఆలోచించవలసిన పనే ఉంటుంది అన్నాడు కానీ మిమ్మల్ని అద్దె ఇవ్వమని ఎవరు ఒత్తిడి చేయలేదే ఇది మరీ బాగుంది మీరు ఒత్తిడి చేసేదాకా ఇవ్వకుండా ఊరుకోవటం మర్యాద ఏమిటి శకుంతుల తలుపు ఆనుకొని నిలబడి అతని వైపు చూడకుండానే మీరు అనవసరంగా వాదన పెంచడం నా అభిమతం కాదు చూడండి మీరు ఇలా అనుకుంటే అలానే చేయవచ్చు డబ్బు చేత ఏమిటి నిక్షేపంగా అద్దె తీసుకుంటాం ఇలా వాయిదాల పద్ధతిలో చెల్లించడమే నాకు నచ్చలేదు అంతా ఒకసారి ఇచ్చేస్తే చాలా బాగుంటుంది అని చీరచింగు ముఖం మీదగా లాక్కుంది అతన్ని చూడకుండా ఉండటం కూడా ఆమె అభిలాష కావచ్చు ఆ మాటలు ఆమె ఏ అభిప్రాయంలో అన్నదో ప్రకాశ్రావుకి బోధపడలేదు ఈ అమ్మాయిని అర్థం చేసుకోవటంలో ఈ పరాయి ఊరు అబ్బాయి ఇలాగే చాలాసార్లు పొరపాటు చేశాడు ఈ మాటలు గంభీరంగా అందో లేక నవ్వుతాలిక కూడా అతనికి తెలియదు అందుచేత ప్రాణాలు ఒగ్గ చూడండి శకుంతల గారు మీ ముందు రహస్యం దాచాల్సిన అవసరం లేదు నేనేమి డబ్బు ఉన్నవాడిని కాదు చదువు కోసం ఈ ఊరు వచ్చాను మీకు బాకీ ఉన్నదంతా ఒక్కసారికి ఇవ్వడానికి నాకు ఎలాగూ శక్తి సామర్థ్యాలు చాలవు ఉన్నప్పుడేనా ఇలా అప్పుడప్పుడు ఇవ్వకుండా ఉంటే నా దగ్గర ఉంచుకుంటే నా అవసరాలకే ఆహుతయి ఊరుకుంటుంది నేను ఇప్పుడే మీకు చాలా రుణపడి ఉన్నాననే విషయం ఎప్పుడు గుర్తుకొచ్చినా సిగ్గుతో చచ్చిపోతున్నాను తీసుకోండి అన్నాడు శకుంతల ఇంకా అతని వైపు చూడకుండానే కొంచెం ఆగి అయితే ఆ బల్ల మీద పెట్టి వెళ్ళండి అంది ప్రకాష్ ఆ మాజ్ఞని పాటిస్తూ అలానే పెట్టి వెళ్ళిపోయాడు గుమ్మం వరకు వెళ్ళాక ఎందుకో అతని శకుంతల మళ్లీ పిలిచింది పిలిచారా అవును మీ గది తాళం చెవి ఇచ్చి పెడతారా ఏమనుకున్నాడో ఏమిటో ఎందుకు అని ప్రశ్నించకుండానే ఆమె కోరిన వస్తువు జేబులోంచి తీసిపెట్టి వీధిలోకి వెళ్ళిపోయాడు కొన్ని క్షణాల వరకు శకుంతల అలా శూన్యంలోకి చూస్తూ నిలబడింది ఆమెకు తెలియకుండానే ఆమె నేత్రాల నుంచి కన్నీళ్లు స్రవించాయి పమిట చెంగుతో వాటిని తుడుచుకుని ఒక క్షణం సేపు తటస్థంగా నిలబడిపోయి తర్వాత తాళం చెవి తీసుకుని ప్రకాశం గది తలుపులు తెరిచి లోపల ప్రవేశించింది ఉదయమే వచ్చి పని మనిషి ఆ గది కూడా ఊడ్చిపోవటం వల్ల శుభ్రంగా ఉంది ఓ పక్క గోడవారగా పరిచి ఉంది ప్రైవేటు కూరవారు దానిమీద కూర్చొని చదువుకు నేర్చుకుని పోతారు ఉన్న కొద్ది పుస్తకాలు తలుపులు మూసి ఉన్న కిటికీలోనే క్రింద భాగంలో ఒక వరుసలో అమర్చి ఉన్నాయి తలుపులు వేసి ఉన్న వాన వచ్చినప్పుడు జల్లు గుండా వచ్చి పుస్తకాల మీద పడుతుంది అందుకని ఎప్పుడైనా వర్షం వచ్చిన రోజున రావు ఆ పుస్తకాలు స్థలం మార్చి సర్దుకోవటంలో పడే అవస్థ ఆమె అరిగే ఉంది ఒకటి రెండుసార్లు సాయపడింది కూడా ఒకే ఒక కుర్చీ ఆ కిటికీ ఎదురుగా వేసి ఉంది ఆ క్షణంలో శకుంతలకు తన ఇంటిలోని ప్రతి గది ప్రతి అలంకరణ గుర్తుకొచ్చింది ఆ మొత్తం గృహానికి ఈ గదికి ఎంతో భేదం ఉంది ఎన్ని విషయాల్లోనూ వ్యత్యాసం ఉంది ఇది ఒక ఆశ్రమంలో ఉంది గదిలో ఒక మూల గోడకి వివేకానందుడి పటం వేలాడుతుంది పేదరికంలో నిర్మలత్వం ఉందన్న విషయం ఆమె కళ్ళకి ఇప్పుడు స్పష్టంగా గోచరించింది ఆ గదిలో ఇంకా ఏమేమి ఉన్నాయో పరికించింది ఇంతవరకు చూడక కాదు అందులో ప్రవేశించక కాదు ఇవాళ అందులో ఉన్న సాధన సంపత్తి ఇంకా స్వరూపం క్షుణ్ణంగా పరిశీలించాలి అనుకుంది కిటికీ పక్కకు గోడకి బట్టలు తగిలించుకునే కొంకి కట్టుబడి ఉంది ఒక పైజామా లాల్చి దానికి వేలాడుతున్నాయి ఆ పైజామా చాలా శిథిలావస్థలో ఉంది లాల్చి కూడా ఇంచుమించు అంతే ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడూ ప్రకాశం అవే ధరిస్తూ ఉంటాడు ఒక మూల పెద్ద ట్రంక్ పెట్టె తప్ప వేరే సామాగ్రి ఇంకేం లేదు ఆ పెట్టె తాళం కూడా వేసలేదు ఎందుకో శకుంతలగా తెరవాలి అనిపించింది ఆ పని చేయకూడదేమోనన్న సంశయం ఆమెను కొద్దిగా పీడించిపోలేదు కానీ ఆ వ్యక్తి మీద ఇన్నాళ్ళుగా సంపాదించిన అధికారం సేకరించిన చనువు వల్ల ఆమె ఎక్కువగా సంశయ చిత్రాలు కాలేకపోయింది మోకాళ్ళ మీద నేల మీద కూర్చొని కొద్దిగా వంగి వణుకుతున్న చేతులతో మూత తెరిచింది రెండు మూడు జతల లాగులు చొక్కాలు అందులో ఉన్నాయి అందులో ఒక జత ఆమెను దృష్టిని ఆకర్షించింది ఏదైనా కాలేజీ ఫంక్షన్ ఉన్నప్పుడు ఎక్కడికైనా ముఖ్యమైన పని మీద వెళ్లాల్సి వచ్చినప్పుడు అతను వేసుకునే దుస్తులవి నాన్నగారు రోజు ఆఫీస్కి పోయేటప్పుడు మామూలుగా వేసుకునే దుస్తులతో వాటిని పోల్చుకునేసరికి ఆమె హృదయం ద్రవించింది ఇంకా ఏదో దినకృత్యాలకు పనికి వచ్చే వస్తువులు కాగితాలు అటువంటివి అందులో ఉన్నాయి ఒక మూల రెండు మూడు రూపాయల కాగితాలు కనిపించాయి అంతే అతని వస్తువులు వీటితో అతను నెలంతా ఎలా గడుపుతాడో అర్థం కాలేదు ఆమెకు పెట్టే మూత వేస్తుండగా ఒక మూల దారం కనిపించాయి ఆ దృశ్యం చూసి భరించలేని బాధతో మూత చప్పును వదిలేసింది ఆమె కళ్ళ నిండా నీళ్లు నిండాయి కుర్చీలోకి వచ్చి కూర్చొని ముందున్న బల్ల మీద రెండు మోచేతులు ఆనించి అరచేతుల ముఖం ఉంచుకొని ఆలోచించసాగింది ఏమిటి మనిషి ఇంత నిరాడంబరంగా నిర్వీకారంగా ఎలా ఉండగలుగుతున్నాడు ఎక్కడో ఉన్న తన వారి స్థితి గురించి ఎంతైనా మనసులో పెట్టుకుంటాడే కానీ ఆప్తురాలిగా ప్రవర్తిస్తున్న తనతో మాట వరుసకైనా చెప్పడేం అవన్నీ మనసులో ఉంచుకొని సహించగలుగుతున్నాడా అతనికి ఎంత తక్కువ డబ్బు వల్ల పంపించేది తనకు తెలుసు ఈ కొంచెం ధనంతో జీవితాన్ని నెట్టివేయడం అసంభవం రోజు సరిగ్గా భోజనం కూడా చేస్తాడో లేదో తనకు తెలియదు శకుంతల హృదయమంతా జారితో నిండిపోయింది తన ముందు అతను రహస్యంగా ఉండనవసరం లేదని ఇందాకన్నాడు కానీ ఆ మాట నిజం కాదు తన బాధల్ని కప్పిపుచ్చుకోవాలని నిశ్చితంగా పైకి కనపడాలని అతను సదా ప్రయత్నిస్తున్నాడు తనతో అతను అబద్ధాలు చెప్పటం లేదన్న మాట నిజమే కానీ నిజం కూడా చెప్పటం లేదన్న మాట అబద్ధం కాదు ఆలోచిస్తున్న కొద్దీ ఆమె గుండె కరిగిపోసాగింది ఆ సమయంలో ఆమె ఊహలు ఉత్తమమైన ఉన్నతమైన స్థాయిలో విహరించాయి రోజు చూస్తున్న ఈ పరాయి ఉరి పేదవాళ్ల అబ్బాయి వివిధ రకాలుగా ఆమె కళ్ల ముందు రూపుధరించాడు ఏ విధంగా చూసినా అతనంటే ఏ రూపంలో చూసినా ఆమెకు భావం కలగడం లేదు ఆ వ్యక్తిని అదుపాగ్నలో పెట్టాలని ఇతనికి ఏ లోటు రానియకుండా కాపాడుతుండాలని ఆమె నిశ్చయించుకుంది మెల్లగా లేచి బయటకు వచ్చి తలుపులు వేసింది ఇందాక బల్ల మీద ప్రకాశరావు పెట్టిన ఐదు రూపాయల నోట్లు అలాగే ఉన్నాయి ఏదో తోచి అవి తీసుకుని మళ్ళీ గదిలోకి వెళ్లి పెట్టెల ఒక మూల పెట్టి వచ్చింది వంట మనిషి పనివారు తప్ప ఇంట్లో ఎవరూ లేరు దృఢ నిశ్చయంతో తన గదిలోకి వెళ్లి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది ఆమె ముఖం అప్పుడు వింత తేజస్తో వెలిగిపోతుంది అంతవరకు లోపల ఏదో పనిచేస్తున్న రంగయ్య ఆమెకి ఎదురుగా వచ్చి ఎక్కడికమ్మా అని ప్రశ్నించాడు బజార్కు వెళ్తున్న రంగయ్య ఇంట్లో ఉండు జాగ్రత్తగా అంటూ చెప్పులు తొడుక్కుని విసురుగా బయటికి వెళ్ళిపోయింది శకుంతల ఆమెకు ఎక్కువగా బజారు తిరగటం అలవాటు లేదు ఎంతో అవసరం ఉంటే కానీ వెళ్ళదు అదైనా ఎక్కువగా తండ్రితోనే పెడుతూ ఉండే అలవాటు ఆమె స్వభావానికి ఎక్కువ తిరగటం సరిపడదు అందుచేత రెండేళ్ళు నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న కాలేజీలో చదివినా మిగతా వాళ్ళకి పట్టుబడిన అభ్యాసాలు ఈమెకు పట్టుబడలేదు అదీ కాక చిన్నప్పటి నుంచి నిరాడంబరంగా అలంకరించుకోవటం మితిగా ప్రవర్తించడం ఆమె అలవర్చుకుంది ఇటువంటి స్వభావం ఎక్కువగా చదువుకున్న వాళ్ళకి గిట్టకపోవచ్చు అందుచేతనే అక్కడక్కడా స్నేహితులు ఉన్నా వాళ్ళ ఇంటికి తను పోవటం కానీ తన ఇంటికి వాళ్ళు రావడం కానీ తరచుగా సంభవించదు ఇవాళ బస్సులో ఒక స్నేహితులతో తారసపడింది శకుంతులు ఆమెను చూసి చిరునవ్వు నవ్వి పలకరించింది ఈ మధ్య బొత్తిగా కనపడ్డ మానేసావు అందామా శకుంతులు నవ్వి ఏం చేయను నాకు అన్నీ చేద్దామని ఉంటుంది ఏమీ చేయలేకపోతాను అంది ఈ మాట అంటున్నప్పుడు ఆమెకు బెంగాలీ రచయిత అన్న సూక్తి గుర్తుకొచ్చింది ఎక్కువ తీరికగా ఉన్నప్పుడే మనం ఏ పని చేయలేకపోతాం తీరిక లేనప్పుడే ఎలాగో తీరిక చేసుకుని ప్రతి పని చేయగలుగుతాం మనం కలుసుకుని ఎన్నాళ్ళైంది అని అడిగింది అవతలి ఆమె శకుంతల ఆలోచించి ఏమో ఐదు నెలలు కావచ్చు ఆ అమ్మాయి శకుంతల క్లాస్మేట్ కాదు జూనియర్ ఏదో సందర్భంలో ఇద్దరికి ఒకసారి పరిచయం ఏర్పడింది శకుంతల ఆమెతో స్నేహం పెంపొందించుకుందామని ప్రయత్నించకపోయినా ఆమె ఈమెను విడిచిపెట్టలేదు శకుంతల దగ్గర ఉన్న కొన్ని సుగుణాలు ఆమెకు నచ్చాయి మా ఇంటికి రేపు ఒకసారి వస్తావా అని అడిగింది నువ్వే వద్దు శకుంతలకు టికెట్ ఆమె తీసుకుంది ఆమె ఇప్పుడు కాలేజీకి పోతుంది సెలవు తీసుకుని మధ్యదారులు దిగిపోయింది ప్యారిస్ కార్నర్ చేరే వరకు శకుంతలు ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా కూర్చొని అక్కడే దిగిపోయింది తిరిగి ఆమె వచ్చేసరికి వంటి గంట దాటింది అంటే ఇంచుమించు రెండు గంట సేపు బయట గడిపిందన్నమాట ఆమె చేతిలో ఏదో కాయతో పొట్లాలు ఉన్నాయి ఆమె వచ్చేసరికి రంగే కునికిపాట్లు పడుతూ హాల్లో గోడకు జారగిలపడి కూర్చొని ఉన్నాడు శకుంతలు వచ్చిన చప్పుడుకు లేచి నిలబడి ఏమిటమ ఇవన్నీ అని అడిగాడు శకుంతల మాట్లాడకుండా హాలు మధ్యలో ఉన్న బల్ల మీద అవన్నీ పెట్టి విప్పి చూపించి ఎలా ఉన్నాయి అని అడిగింది రంగయ్య ఆశ్చర్యంతో ఎవరికమ్మ ఇవన్నీ బాబుగారికి మీరు తెచ్చే అలవాటు ఎప్పుడు లేదే అన్నాడు శకుంతల నవ్వుతూ ఏ బాబుగారికి ప్రకాశ్రావు బాబుగారికి అని జవాబు చెప్పింది రంగయ్య తెల్లమొహం వేసి అలా ఎందుకమ్మగారు అని అడిగాడు శకుంతల వాడి ముఖం వంక సూటిగా చూసి రంగయ్య నేను చేసిన పని మంచిదంటావా కాదంటావా అని ప్రశ్న వేసింది వాడు ముసిముసిగా నవ్వి మీరు చేసిన పని ఎప్పుడు నాకు తెలవందే ఎలా చెప్పేదమ్మగారు అన్నాడు ఆమె తన పొరపాటు తెలుసుకుంది ఒక రకం ఉద్రేకంతో ఏదో వేసినా ఆ చేసిన సబమైన పనేనా అని ఇప్పుడు కొంచెంగా ఆలోచించసాగింది ఆమె ఎటు నిర్ణయించుకోలేకపోయింది మంచి పను కాదు తెలుసుకునే పాటి యుక్తాయుక్త జ్ఞానం ఆమెకు ఆ సమయంలో లేకపోయింది కానీ సాధారణంగా ప్రతి వారికి ఎంతో అయితే తప్ప ఎటువంటి ఎటువంటివారో తాము చేసిన పనులు ఎటువంటివో ఒక నిశ్చిత అభిప్రాయం ఉంటుంది దాన్ని ఆత్మవిశ్వాసం అని కూడా అనవచ్చు అయితే శకుంతల్లాగే ఆ ఆత్మవిశ్వాసం కోల్పోయే స్థితికి ప్రతివారు ఎప్పుడొకప్పుడు ఒకప్పుడు రాకమానరు ఆమె రంగయ్యతో అంది నేను ఎటువంటి దాన్ని నీకు తెలుసుగా రంగయ్య నా ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పాలి కరెక్ట్గా చెప్తానమ్మగారు శకుంతల తన స్వభావాన్ని ఇన్నాళ్ళుగా వాడు అర్థం చేసుకుని ఉంటాడనే నమ్మకంతో భారమంత వాడి మీద తోసివేస్తూ అది కాదు ఆయన మన ఇంట్లో ఉంటున్నాడు సరిగ్గా భోజనం ఉండక బట్టలేక బాధపడుతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటో చెప్పు ఇవాళ ఒకసారి ఆయన గదిలోకి పోయి చూసేసరికి గుంటె గుబేళమైపోయింది మన ఇంట్లో ఉంటున్న వారి సంగతి మనం కనుక్కోవాలంటావా అక్కర్లేదంటావా అని గబగబా అనేసింది ప్రకాశం గారి సంగత నీకెంతకీ అర్థం కాదేం కర్మ అని శకుంతల విసుగ్గా జవాబిచ్చింది హనుమంతుడి లాంటి ఈ బంటుకి విశ్వ సమస్య ఒకటి వచ్చి పడింది జవాబు ఏం చెబుదామని కొంచెంసేపు ఆలోచించాడు శకుంతల ముఖ కవళికలు చూసేసరికి వాడు చెప్పదలుచుకున్నది చెప్పలేకపోయాడు బుర్ర గోక్కుంటూ ఎందుకు కాదమ్మా అవసరం కనుక్కోవలసిందే అన్నాడు శకుంతల వాడి భుజం మీద చిన్న దెబ్బ వేసి సంతోషంతో ఉన్నమాట చెప్పేవ రంగయ్య ఎంత మందమతివైనా కొన్ని కొన్ని విషయాలు నీ బుర్ర బాగా పనిచేస్తుంది అని గబగబా లేచి ప్రకాశ్రావు గది తలుపులు తీసి తీసుకొచ్చినవన్నీ అందులో చక్కగా వచ్చింది ఆ మధ్యాహ్నం మనస్సంతా చాలా నిర్మలంగా హాయిగా ఉన్నట్లు భావించి ఆనందం పొందింది శకుంతల ఆకస్మికంగా ఆవరించిన ఆనందం తాలూకు మైమరుపుతో తను చేసిన చొరవకు ఆశ్చర్యం చెందలేదు గదిలో ఉంటున్న ఈ మిత్రుని స్థితిగతులు ఇన్నాళ్ళు విచారించలేదే అని ఇందా కలిగిన బాధ ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయింది చేసే పని ఏమి ఉండకపోవడం వల్ల రోజు మధ్యాహ్నం ఒక గంటసేపు నిద్రపోయి అలవాటు ఆమెకుంది తన సోమర్నేమని ఎప్పుడప్పుడు సిగ్గుపడేందుకు కూడా కారణం అదే కానీ ఆ రోజు ఆమెకు నిద్ర కూడా పట్టలేదు ఊరికనే పరుపు మీద పడుకొని మృదువైన రెండు చేతులతో ముఖాన్ని కప్పుకొని వేల సందు నుండి పైకప్పు వంక చూస్తూ తన చిరిపితనానికి తానే నవ్వుకోసాగింది తను రోజులా నిద్రపోలేదన్న విషయం కూడా ఆనాడు శకుంతల విస్మరించిందంటే నిజంగా ఎంత వింతపడాల్సిన సంగతి సాయంత్రం ఐదు గంటలయ్యేసరికి శకుంతల అప్పుడు మధ్యాహ్నం రెండోసారి కాఫీ తాగి పందిరి మంచి మీద బోర్లా పడుకొని ఓ ఇంగ్లీష్ నవల చదువుకుంటుంది ఇంతలో వీధి తలుపు తీసిన చప్పుడైంది ఆమె నవలా ధ్యాసలో ఉండి అంతగా పట్టించుకోలేదు కానీ గది తలుపు తీస్తున్నట్టు తెరిచినట్టు శబ్దాలు వినిపించేసరికి ఆమె చదువుతున్న పుస్తకం పక్కకు నెట్టి కూర్చుంది హృదయం ఎందుకు జలధరించగా ఏదో సిగ్గుధరలు కమ్మినట్టు అయి లేవబోయి కూడా అసక్తురాలై ఆలోచిస్తూ ఉండిపోయింది ఒకటి రెండు మూడు నిమిషాలు గడిచాయి హాల్లో అడుగుల చప్పుడు క్రమక్రమంగా దగ్గరకు వచ్చి ఒక చోట ఆగిపోయింది శకుంతల గారు ఈ కంఠంలో కాఠిన్ని విని శకుంతల బెదురుతూ నిల్చుంది ఆ పిలుపు మళ్లీ వినబడింది ఆమె లేచి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ హాల్లోకి వస్తూ బయట అతన్ని చూసి గుమ్మం దగ్గర ఆగిపోయింది ప్రకాష్లో మాన్పడిపోయి వ్యాకుల పాటను సూచిస్తున్న వదనంతో నిలబడి ఉన్నాడు ఏమిటి చూడండి ఈ గది ఇంకా నా క్రిందనే ఉందా లేకపోతే వేరే ఎవరికైనా ఇచ్చారా శకుంతల ఒకసారి విద్యుద్ఘాతం తగిలినట్లుగా అతని ముఖంలోకి తెరిపారా చూసింది కానీ నిర్మలంగా అందంగా ఉన్న అద్దం ముక్కలే గాజు పెంకులుగా మారిపోయినట్లు అతని ముఖంలో గుర్తుపట్టలేని భావాలు గోచరించేసరికి వాటిలో ఏ ఒక్క చిహ్నాన్ని అవగాహన చేసుకోలేక శకుంతల తల ఉంచుకొని ఆ గది మీదే అంది ప్రకాష్లో దృఢంగా కానీ అందులో నా సామాగ్రి కన్నా ఎక్కువగా ఏమిటేమిటో కనిపిస్తున్నాయి అన్నాడు గదిలోని వస్తువులన్నీ మీవే అతను తడుముకోకుండా అయితే ఇలా ఎందుకు జరిగింది అని ప్రశ్నించాడు ఆమె తెల్లబోయి రావు ముఖంలోకి చూస్తూ కాని పని ఇక్కడ ఏం జరిగింది అంది పొద్దున ఈ బల్ల మీద పెట్టి వెళ్ళిపోయిన డబ్బు తిరిగి నా పెట్లోకి ఎలా వచ్చిందో కాస్త చెబుతారా ప్రాణం లేని వస్తువు ఎలా లేచి వస్తుంది ప్రాణం ఉన్న మనిషి చేతులతో తీసుకుపోయి పెడితే అక్కడ అవతరిస్తుంది ఎవరో ఆ మనిషి శకుంతులు నాతో కంప్లైంట్ చేయడానికి వచ్చారా ఇంకా విపులంగా చెప్తున్నాను నేనే అంది అతడు అమితాశ్చర్యంగా ఆమె కళ్ళలోకి చూస్తూ అదేమిటి మీకు అంత అవసరం ఏమొచ్చింది అన్నాడు వ్యాకుల పాటుతో అతని ఆశ్చర్యానికి సహించడం కాక ఏమాత్రం దయా క్షమ ఉన్న ప్రతివారు అవతల వల్ల కష్టసుఖాలను విచారించడానికి ప్రయత్నిస్తారు చేతనైతే సహాయం చేయడానికి కూడా ప్రయత్నిస్తారు ఈ మాత్రం దానికంతగా ఆశ్చర్యపడటం దేనికో అంది అయితే నా కష్ట సుఖాలు విచారించడానికి మీరు పూనుకున్నారన్నమాట దీనికి సమాధానం చెప్పడం ఏమాత్రం ఇష్టం లేక తల పక్కకు తిప్పుకుంది ప్రకాష్ రావు తను ఏమి చేతకాని స్థితిలో ఉన్నట్లు ఎడమకాలి నేలకేసి కొట్టి కష్టంగా మీరు ఎప్పుడు ఇంతే నాకు కాని పనులు ఏవేవో చేస్తారు మీ ఆంతర్యం గ్రహించడానికి నా బుర్ర బద్దలు కొట్టుకోవాలి అని కళ్ళు అదో రకంగా పెట్టాడు శకుంతలకు ఈ మాటలు చేస్తలు నవ్వు తెప్పించాయి కానీ ఆ సమయంలో నవ్వటం భావ్యం కాదు పెద్దాల వెనక దాచిపెట్టుకుంటూ మీరంత నొచ్చుకుంటారు దేనికి నేనేం చేశానని మీరేం చేశారో నేను ఎందుకింత బాధపడుతున్నానో నా స్థితిలో మీరుంటే కానీ మీకు అర్థం కాదు ఇంతకీ నేను తన స్థితిని గురించి నోరు జారబోతుండగా అతని పెదాల వణికాయి అతని కళ్ళలో కనిపించి కనిపించినట్లుగా నీళ్లు నిండాయి గాద్గదికంగా అన్నాడు మీరు చాలా తెలివి గెలవారు అమాయకులు చేసి ఆడించడం మీకు చాలా సరదా మీకు అంత కష్టంగా ఉంటే చెప్పండి ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను అతను అలా బెదిరించడం చూస్తే శకుంతల కొద్దిగా కోపం వచ్చింది ఆయన అణచిపెట్టుకుంటూ మీరు ఇంట్లో ఉండలేని మూర్ఖంగా ప్రవర్తించాము మేము అంది పౌరుషంగా కాదు నన్ను మూర్ఖని చేస్తున్నారు ఆమె ఈసారి కొంచెం కటుగా ఇంతకీ మీరు అనేది కొంచెం విపులంగా చెప్పండి మహాశయ అంది ఆమె ఇలా అనేసరికి ప్రకాశం నీళ్లు నమ్ములుతూ అనేందుకు ఏముంది నన్ను ఇలా ఇరకాటలో పెట్టి చంపొద్దని ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని ఇంత ఇరకాటలో పెట్టింది మీ హృదయాన్ని గాయపరిచింది అయిన విషయం ఏమిటో చెప్పండి బాబు ఇందాక బజార్కి వెళ్ళాను అవి ఇవి కనిపిస్తే తీసుకోవాలనిపించింది తీసుకున్నాను దానికి ఇంత రాధాంతం దేనికి ప్రకాష్ రావు తడబడి అన్నాడు సరే మీకు బుద్ధి పుట్టింది అలా చేశారు కానీ నా ఇష్టాల ప్రమేయం లేకుండా అంతా మీ ఇష్టమేనన్నమాట అవతల మనిషి మీరు చేస్తున్న పనిని ఏ విధంగా అర్థం చేసుకుంటాడో ఆలోచించుకోవద్దా దీనికి శకుంతల వెంటనే సమాధానం చెప్పింది అవతల మనిషి ఇంత తెలివైన వాడని ఓ చిన్న సంఘటన గురించి ఆలోచించి పోగులు తీసినట్లుగా అనేక ఆలోచనలతో సతమతయ్యేటంత సెన్సిటివ్ అని ఉందే తెలిసి ఉంటే ఈనాడు శకుంతల ఈ పని చేసేది కాదు కానీ ఆమె పొరపాటు చేసిందని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటుంది మీరు నన్ను వెరివని చేస్తున్నారు అద్దె చెల్లించకుండా మీ ఖర్చు మీద మీ ప్రకారం బ్రతకమంటారా చెప్పండి అది మీకేమైనా ధర్మంగా తొస్తుందా వెనుకటికి కూడా ఒకసారి లాండ్రీ వాడికి డబ్బులు మీరే ఇచ్చి నన్ను చాలా కించపరిచారు శకుంతల అనుకుని గట్టిగా నవ్వుతూ మీరు మాకేమైనా బాకీ పడితే ప్లీడర్ యాక్ సంపాదించి చెల్లిద్దురుగానే అంది ఎట్లా అయినా ఈ ఈరోజు లోపలి నుంచి పెళ్ళొబ్బికి వస్తున్న ఉద్రేకాన్ని అంచుకోలేకపోతున్నాడు శకుంతల జాలిచూపులు చిరునవ్వులు అతన్ని ఏమాత్రం శాంతాక్రాంతిని చేయలేకపోయాయి అంతలేని అవమానంతో ఉద్రేకంతో అతని శరీరం కంపించసాగింది ఆమె నిజంగా తనని అవమానిస్తుందని అతను అనుకున్నాడు మీరు అనుకున్నంత గతిలేని వాణ్ణి కాదు నేను ఈ మాట వెన్నె మీద చళ్ళు మీద కొరడాత కొట్టినట్లు చేయగా అదురుతున్న అధరాలతో శకుంతల ఏమిటి మీరనేది అంది చరురం లేస్తూ నేనంత గతిలేని వాణ్ణి కాను ఎంత మీ అద్దె సకాలంలో చెల్లించకపోయినా వస్తువులు లేక బాధపడుతున్నా నాకు ఆత్మాభిమానం ఉంది నేనేం ముష్టివాణ్ణి కాదు ప్రకాష్ ఈ మాటలు బయటకంటే ఏమయ్యేదో తెలియదు అతను అందామనుకొని అదే క్షణంలో తనని తాను విమర్శ దృష్టితో చూసుకొని తన ప్రవర్తనకి తన ధోరణికి తనే అసహ్యం చెందాడు అతని క్రోధం చల్లారలేదు కానీ ఎంతైనా శకుంతలు ఆమె చేసిన పని ఎటువంటిదైనా ఆమె హృదయాన్ని అంత తీవ్రంగా గాయపరచడం న్యాయంగా తోచలేదు అతనికి మీరు ఊరికినే ఆవేశపడకండి మీరు ఇంకా స్వతంత్రుడు అనుకుంటున్నారేమో పెద్దవారు మీ తండ్రి గారు ఉన్నారని మర్చిపోకండి వారికి ఈ విషయం తెలియదుగా తెలిస్తే ఆయన ఏమనుకుంటాడో ఎంత ఆవేశపరడవుతాడో ఆలోచించండి ఆయన సమ్మతి లేకుండా మీరు శకుంతుల ముఖం ఎర్రబడిపోయింది కళ్ళు రక్తారుణ కాంతితో ప్రకాశించాయి అవమానంతో ఉక్రోషంతో ఆమె హృదయమంతా నిండిపోయి ఒక్కసారి నిలువున వలికింది అదురుతున్న పెదాలు విప్పి ఏదో అనుభవింది కానీ ఆమెకు సాధ్యం కాలేదు పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆమె అరికట్టుకోలేకపోయింది ఆమె రెండు చేతులతో ముఖాన్ని కప్పుకొని లోపలికి పారిపోయింది ప్రకాశ్లో తెల్లబోయి చూస్తూ నిలిచినాడు తను పలికిన వాక్యాల్లో శకుంతలకు అంతగా గాయం కలిగించిందేమిటో అతనికి అర్థం కాలేదు ఇరుకులో పడిపోయినట్లు భావిస్తూ వెనక్కి తిరిగి రెండు మూడు అడుగులు వేశాడు ఈ జరిగిన సంఘటన వల్ల అతనికి ఏమాత్రం ప్రశాంతంగా లేదు ఎంతో చిరాగా ఉంది ఇటువంటి కష్టం కలిగించే రోజు వచ్చినప్పుడు అతడు వెర్రిగా భగవాన్ ఈ జీవితంలో ఈ ప్రపంచంలో ఈ రోజు అనేది లేకుండా చేస్తే ఎంత బాగుండేది అనుకునేవాడు ఇదేమట అనుకున్నాడు కొంచెంసేపు అతను అక్కడే తచ్చట్లాడాడు తర్వాత ప్రశాంతంగా ఉండేందుకు పోయి కొంతసేపు అటు ఇటు తిరిగి వద్దామనే ఉద్దేశంతో బయట ద్వారం వైపు రెండు అడుగులు వేసేసరికి టక్ టక్ అని బూట్ల చప్పుడు చేసుకుంటూ రామారావు గారు లోపలికి వస్తున్నారు ఆయన ప్రకాశాన్ని చూసి ఇక్కడ నిండుబడి అని అడిగాడు ప్రకాశ్రావు కష్టంగా ఏమీ లేదండి అని కొనిగాడు శకుంతల ఏం చేస్తుంది ఏమో హీనస్వరంతో అన్నాడు రామారావు గారు సరాసరి బూట్లైన విప్పకుండా లోపలికి వెళ్ళిపోయారు కూతుర్ని పేరు పెట్టి పిలుస్తూ ఆయన వచ్చేసరికి శకుంతల తన గదిలో పందిరి మంచం మీద పడుకొని దిండ్లో తలదాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ గోచరించింది ఆయన గుండెలో ముళ్లు గుచ్చుకున్నట్లవగా పక్కనే కూర్చొని జుట్టు నిమురుతూ ఎందుకు తల్లి ఏడుస్తున్నావు అని అడిగాడు శకుంతల జవాబు చెప్పలేదు తండ్రి కంఠస్వరం విని ఇంకా కొంచెం ఎక్కువగా సాగింది ఆయన బలవంతంగా కుమార్తె ముఖం తన వైపు తిప్పుకొని మళ్ళీ అడిగాడు నాన్న అంటూ ఆయన వల్లో తలపెట్టుకుని బావురుమంది కూతురు రామారావు గారి గుండె ద్రవించింది శకుంతల కంట తడిపెడితే ఆయన ఏ పరిస్థితిలోనూ చూడలేరు ఆయన ఎంతో బుజ్జగించిన మీదట శకుంతల కళ్ళు తుడుచుకొని ఆడదై పుట్టడం వల్ల తోచిన పని కూడా చేయకూడదనే నిబంధన మన సమాజంలో ఉందా అండి నాన్న అని అడిగింది అతి కష్టం మీద మాట పిగుల్చుకుంటూ ఎవరన్నారమ్మా అన్నాడు తండ్రి ఆశ్చర్యంగా ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి నేను ఏదైనా పరులకి ఉపకారం కలిగే పని చేసినప్పుడు అందులో కల్మష ఉందని మీరు విశ్వసిస్తారా రామారావు గారికి ఏమీ పాలుబోక నా విషయం తెలుసుండి నువ్వు ఇలాగంటే ఏం చెప్పేది అసలు జరిగిందేంటో చెప్పవు అని అడిగాడు శకుంతులు కొంత ప్రయత్నం మీద జరిగిన విషయం చెప్పింది తర్వాత మీరు నాకు చిన్నప్పటి నుంచి ఎటువంటి ఉపదేశాలు ఇచ్చేవారు మన ఇంట్లో ఉండి ఇబ్బంది పడుతున్న వారికి ఆ మాత్రం సహాయం చేయకూడదా అందులో తప్పేముంది అంది రామారావు గారికి కుమార్తె చేసింది సబమైన పనో కాదో తెలుసు ఆమెను ఓదారుద్దామనే ఉద్దేశంతో పిచ్చితల్లి ఇంత చిన్న విషయానికైనా బాధపడ్డావు నువ్వు చేసిన పని తప్పని ఎవరన్నారు అలా ఎవరైనా అనుకుంటే అది కేవలం భ్రమ అన్నాడు అలా అయితే ఆ విషయం వారితో చెప్పండి నాన్న ఆయన్ని ఒప్పించండి అప్పటిదాకా నేను మాట్లాడని వారితో అంది ఆమె మెల్లగా వితలు జరుగుతూ ఆయన లేస్తూ అలాగే కానీ నువ్వు డ్రెస్ చేసుకుని రెడీ అవ్వాలి ఇవాళ మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది టికెట్లు తీసుకున్నాను అన్నాడు నాకు రావాలని లేదు నాన్న ఆయన తల అడ్డంగా ఒప్పుతూ సున్నితంగా నీ కోసం పెడదామని నేను అనుకున్నాను నా కోసం నువ్వు రావాలి ప్రకాష్ రావు గారు కూడా వస్తారు ముగ్గురికి టికెట్స్ కొన్నాను అంటూ ఆయన బయటికి వెళ్ళిపోయారు రావు వీళ్ళతో రావడానికి మొదట ఒప్పుకోలేదు అలా అన్న టైంలో రాకూడదని తన అభిప్రాయం ఎప్పటికీ కాదు మొదటి నుంచి పీడిస్తున్న అనుమానమే ఇప్పుడు పీడిస్తుంది అందులోనూ ఈవేళ జరిగింది మామూలు విషయం కాదాయే పైగా రామారావు గారి దాకా పోయింది ఆయన వచ్చి తనను సమాధానపరచపోవటం తను సిగ్గుపడటం అదంతా ఇంకా కొంత లేనిపోయిన గొడవ అసలు ఆయన పక్కన నిలబడి మాట్లాడగల తాహత తనకుందా అని ప్రకాశ్రావు అనుమానం అటువంటిది శకుంతల తనతో చనువుగా మెలగటం అవసరం వస్తే ఉపచర్యలు చేయటం రామారావు గారు శ్రద్ధ తీసుకుని కబుర్లు చెప్తూ ఉండటం ఇవన్నీ కలలో జరిగే విషయాలుగా తోచాయి ఆయన అన్నిట్లోనూ తనకన్నా పెద్దవాడు రమ్మని పిలుస్తుంటే ఒకటి రెండు సార్లు కంటే ఎక్కువగా వాదించడం ప్రకాశ్రావుకు చేతకాకపోయింది అంగీకరించక తప్పలేదు అందులో శకుంతలు రెండు కప్పులతో కాఫీ తెచ్చి అక్కడ బల్ల మీద పెట్టి మాట్లాడకుండానే వెళ్ళిపోయింది కను చీకటి పడుతుండగా ముగ్గురు బయలుదేరారు ట్యాక్సీలో ప్రోగ్రాం జరిగే చోటుకు చేరుకున్నారు సరిగ్గా ప్రోగ్రాం ప్రారంభమవుతుండగా లోపల పొయ్యి కూర్చున్నారు ఈ లోగ శకుంతల ప్రకాశ్రావు ఒకరితోకరు మాట్లాడుకోలేదు ఇద్దరి మనసుల్లోనూ ఏదో అవ్యక్తమైన ఆందోళనగానే ఉంది హాల్లో కూర్చున్నాక శకుంతలే అతని వంకోసారి ఓరగా చూసింది ప్రకాశ్రావు మామూలుగా ఇటువంటి ముఖ్యావసరాల్లో వేసుకునే దుస్తులు వేసుకున్నాడు తండ్రి దుస్తులు అతన్ని లోపలే ఒకసారి పోల్చుకుంది అతని అమాయకమైన ముఖాన్ని చూస్తుంటే కలుగుతున్న ఈ అనుభూతే అతని మీద అంతకుముందున్న సర్వకోపాన్ని హరింపజేస్తుంది తల తిప్పుకొని మెల్లగా నిట్టూర్చింది అటు ఇటు కూర్చున్న యువతి యువకులు ఇద్దరు మాట్లాడకుండా కూర్చోవడం చేత ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం రామారావుకి కలిగింది అసలే ఆయన మాటగారి ఆయనకు తెలియకుండానే తన చలక్తులతో ఇరువురి హృదయాలతో దోబుచ్చులాడుతున్న చీకటి ఛాయల్ని పారదోడడానికి ప్రయత్నించాడు ప్రకాశ్రావుకి సహజంగా ఇటువంటి వినోదాలంటే ఇష్టం ఈ సందర్భాలు ఎక్కువగా తటస్థించలేదు అతను పట్టించుకోనిలేదు తను ఇలా రావటాన్ని చూస్తే తనని ఎరుగున్న వార్త ఏమని తలపోస్తారో అని భయంగానే ఉంది రాత్రి పది గంటలకు తిరుగుముఖం పట్టారు నున్నగా అద్దంలో ఉన్న రోడ్డు మీద నుంచి కారు పాములా మెత్తగా జారిపోతుంది రామారావు గారు అన్నారు డ్యాన్స్ నేర్చుకోవని కొన్నాళ్ళు చెప్పాను మా అమ్మాయికి కానీ వినలేదాయే శకుంతల దీనికి సమాధానం చెప్తూ పోండి నాన్న మీరు అలాగే అంటారు మళ్ళాంటి వాళ్ళు డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి అంది ప్రయోజనం ఒక్క ప్రయోజనం కోసం మనం అన్ని పనులు చేస్తామా సరదాకి అంటే హాబీకి అని ఎందుకు నేర్చుకోకూడదు సరదాగా నేర్చుకునే డాన్సులు కాదండి నానా హాబీగా కాలక్షేపం నేర్చుకుని ఆనందించడానికి తగిన కళ కాదు ఇది సంగీతం అనండి ఒప్పుకుంటాను నాకు తెలుసు నువ్వు మాట అంటావని అసలు డాన్సులు అంటే నీకు ఎప్పుడు గిట్టదు డాన్స్ చేసేవాళ్ళంటే నీకు అసహ్యం అని కూడా నాకు తెలుసు పోనీ నువ్వు అయినా ఎందుకు నేర్చుకోలేదో కాస్త చెబుతూ శకుంతల సిగ్గుతో మంచిదని నేను ఉన్నాను కానీ నాకు అందులో అభిలాష ఉందని నేను అన్నానా అంది రామారావు పెదాల మీద చిరుహాసం తాండవమాడింది మాధుర్యంతో కూడిన గొంతుకుతో ఆయన అన్నాడు నేను చెప్తున్నాను రావు గారు మా అమ్మాయి సంగీతం మా అయనమంతా చెప్తాను అని ఒక్కసారి ఓరగా కూతురు వైపు చూసి చిన్నప్పుడు ఈమె గారికి సంగీతం నేర్పించాలని నేను చాలా కుతూహల పడేవాడిని ఒకటి కొన్ని మాస్టర్ గారిని ఏర్పాటు చేశాను సరిగ్గా రోజు మాస్టర్ వచ్చేసరికి ఇంట్లో ఉండేది కాదు ఆయనకు జీతం డబ్బులు దండగయ్యేవి ఆయన అదృష్టవ శాతం ఎప్పుడైనా ఇంట్లో ఉన్నా ఆ పూట కడుపు కడుపునొప్పో వచ్చేది ఆ మాస్టర్ గారు కూడా మాకు తగ్గట్టే దొరికారు ఎప్పుడైనా కర్మవ శాత పాఠం జరిగిన రోజున ఆయన ఫాస్ట్ చూడాలి తన ధోరణిలో తను చెప్పుకుపోతూ తన ప్రావీణ్యాన్ని తనే మురిసి ముగ్ధుడైపోయి ఒక్కోసారి కూడా పోయేవాడు మా అభిమానాన్ని సంపాదించుకోవటానికి అనుకుంటాను అప్పుడప్పుడు మా అమ్మాయి తలనొప్పేసరికి నీకోసం మందు తీసుకొచ్చాన అమ్మాయి అని జేబులో నుంచి ఏవేవో పొట్టాలు బయటకు తీసేవాడు అదేం మందో మా శకుంతల మారం చేయకుండా గుడ్డుకుడా మింగేది అని ఆయన విరగబడి నవ్వాడు శకుంతల నవ్వాపుకోలేక పమిటి చెంగు నోటికి అడ్డంగా పెట్టుకుని తల తిప్పుకుంది రావు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు మా అమ్మాయిలకు సుగుణం ఉండేది ఎంత ఇష్టం లేకపోయినా ఆ బాధ ఏదో తనే పడేది కానీ నోరు విప్పి నాతో ఇష్టం లేదని ఎప్పుడూ చెప్పలేదు కానీ ఇలాగే బలవంతంగా నేర్చుకున్నా కొంత కాకపోతే కొంతైనా వయోలిన్ వాయించడం వచ్చేదేమో కానీ ఒకసారి ఏం జరిగిందంటే అని చెప్పనన్నట్లు కూతురు వైపు నవ్వుతూ ప్రశ్నార్థకంగా చూశాడు శకుంతల సిగ్గుతో ముసిముసి నవ్వి కళ్ళను కిందకు వాల్చింది ఆయన చెప్పాడు ఒకసారి ఏం జరిగిందంటే వయోలిన్ అనే ఆ మారణాయుధం అమాంతంగా మా ఇంట్లోంచి మాయమైపోయింది ఎలా మాయమైందో ఎక్కడిపోయిందో కొన్ని రోజుల దాకా ఎవరికీ తెలియలేదు దాంతో విసుగు పుట్టి ఆ మాస్టర్ గారిని కూడా మాన్పించి వేశాను కానీ తర్వాత మెహెంజ హరప్పాలో హరప్పాలలో సిద్ధాలు దొరికినట్లు ఆ ఫిడేల్ తాలు కొయ్య ముక్కలు మా ఇంట్లో అక్కడక్కడ దొరకసాగాయి కానీ మా అమ్మాయి మటుకు ఈ రహస్యం ఇంతవరకు నాతో చెప్పలేదు రెండు మూడు క్షణాలకు మౌనంగా గడిచాయి బహుశా గడిచిపోయిన జీవితం తాలూకు అనుభవాలు తండ్రి కూతుళ్ళిద్దరు నెమరు వేసుకుంటున్నారేమో ప్రకాశ్రావు కూడా అదే అలవాటు ఇటువంటి విశేషాలని విన్నప్పుడు ఒకనొకనాడు ఈ విషయాలు ఏ విధంగా జరిగి ఉంటాయి అని వాటికో స్వరూపం మనసులో కల్పించుకొని తను ప్రేక్షకుడుగా నిలిచి ఆనందిస్తుంటాడు ఇప్పుడు అదే పని చేస్తున్నాడు ట్యాక్సీ వచ్చి ఇంటి ముందు ఆగింది దిగి ట్యాక్సీ వాడుకు అర్ధురపై టిప్పిచ్చాక రామారావు గారు లోపలికి వెళ్ళి ఈజీ చేతిలో కూర్చొని బూట్లు విప్పుతూ ఆకలి చచ్చిపోయింది అయినా మా అమ్మాయి ఊరుకోదు భోజనం చేయకపోతే వంట మనిషి వెళ్ళిపోయినట్లుంది త్వరగా తెమల్చుకుని వడ్డించమ్మా అన్నాడు రావు కాలు కట్టుకుదామని పంపు దగ్గరికి వెళ్ళాడు ఎదురుగా శకుంతలు నడిచి వస్తుంది అతను వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు మొదట కానీ వెళ్ళలేకపోయాడు దారికి అడ్డంగా ఉన్న ఈ మనిషిని చూసి ఆమె కూడా సంశయాత్మురాలై ఇద్దరి ముఖం వంక చూస్తూ నిలబడిపోయింది రావు తెగించి చనువు తీసుకుంటూ నా మీద కోపం పోయిందో ఇంకా ఉందో చెప్పాలి అన్నాడు ఆమె అతని ప్రశ్నకు జవాబు చెప్పకుండా అడ్డులేండి అంది ప్రకాష్ రావు కొంచెం దెబ్బతిని భయపడుతూనే మీరు బదులు చెప్పేదాకా నేను ఇక్కడి నుంచి కదలనే కదలను అన్నాడు శకుంతల తన ముఖంలోకి ఒకసారి తీక్షణంగా చూసి ఒక్క క్షణంసేపు సందేహాస్పదంగా నిలబడిపోయింది తర్వాత ఏదో ఆలోచించుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ప్రకాశ్రావు వెధగా నాదే పొరపాటు మీకు దారి ఉంది ముందుకే వెళ్ళవచ్చు అంటూ అడ్డు తొలగి పంపు దగ్గరికి వెళ్ళిపోయాడు శకుంతల లోపలికి వెళ్ళింది ప్రకాష్ రావు ప్రశ్నకు జవాబు చెప్పకుండా పోవటం ఆమెకు సుఖంగా లేదు జవాబు చెప్పకూడదనే ఉద్దేశంతో ఆమె మాట్లాడకుండా ఉండలేదు అతనలా ఆకస్మికంగా అడిగేసరికి ఈ సమయంలో ఆమెకి ఏమీ అనడానికి తోచలేదు ఆమె పోయి భోజనం ఏర్పాటు చేయడానికి పూనుకుంది రావు అసలు తమతో భోజనం చేయడని ఆమెకు తెలుసు ఏదైనా ఫలహారం ఏర్పాటు చేద్దామనుకుంది ఇంతలో రామారావు గారు బట్టలు మార్చుకుని లోపలికి వస్తూ అన్నట్లు మర్చిపోయాను ఆయన విషయం ఏమిటి అన్నారు వారిని అడగండి నానా అని కూతురు అంది ఆయన గబగబా తన దగ్గరికి వెళ్ళి బయట నుంచే ఇన్నాళ్ళ బట్టి ఈ ఇంటిలో ఉంటున్నా ఇక్కడెప్పుడు భోజనం చేయలేదు ఇవాళ మాతో కూర్చోవాలి అని అన్నారు ప్రకాష్ రావు ఇవతలకు వచ్చి తత్తరపాటుతో నాకు ఆకలిగా లేదండి అన్నాడు ఒకరికి మట్టుకు ఆకలిగా ఉందా మనం రోజు నిద్ర వస్తేనే పడుకుంటామా రాత్రి పడుకోవాలి కాబట్టి పడుకుంటాం తర్వాత నిద్ర అదే పడుతుంది అలాగే వేలేది కాబట్టి భోజనం చేయాలి దానంతట అదే అంటూ నవ్వారు రావు చెప్పింది చాలా తేలిగ్గా తీసుకుంటూ పది దాటితే నాకు భోజనం చేసే అలవాటు లేదండి అని తప్పించుకోబోయాడు కానీ రామారావు గారు అంత తేలిగ్గా విడిచిపెట్టే మనిషి ఎప్పటికీ కాదు ఎందుకు నడిపించిందో ఆయనకి ఏమైనా సరే ఇవాళ తనతో కూర్చుంటే కానీ వీల్లేదని పట్టుపట్టి కూర్చున్నారు రావు ఏమంటానికి తోచక ఇబ్బందులు పడిపోయి ఆలోచిస్తూ ఊరికి సరికి ఇందక్కడి నుంచి తలుపు చాటు నుంచి ఉంటున్న శకుంతల అతనికి అవస్థ నుంచి తప్పించింది వారు మనతో తినలేనా వారు మనం ఒకటి కాదు తన నోటి గుండా చెప్పించకుండా తనకు అవస్థను తప్పించినందుకు సంతోషిస్తూ మనసులో అమ్మాయికి ధన్యవాదాలు అర్పించినా ఒక విధమైన సిగ్గు అభిమానం అతన్ని పీడిస్తూనే ఉన్నాయి అంతేకాదు ఆ పెద్ద మనిషి ఏమనుకుంటాడన్న భయం కూడా అతన్ని కదిలించి వేసింది కానీ అతను అనుకున్నట్లు రామారావు గారు కోపం తెచ్చుకోలేదు సరికదా కదా పెద్దగా నవ్వుతూ ఓస్ నేను నేనొప్పుకోను మద్రాసు లాంటి సిటీలో ఉండి లా చదువుతూ ఇంకా ఈ చిన్న చిన్న విషయాల్లో గింజుకుంటున్నారంటే ఆశ్చర్యంగా ఉంది మీ అంత కులం లేకపోయినా మేము శాకాహారలమే మా అమ్మాయి కాలం కిందట పట్టుబట్టి శాకాహారుణ్ణి చేసింది ఇంకా మీకేమిటండి అయినా ఇటువంటి పట్టించుకోకూడదు అసలు ఈ ఇరవై శతాబ్దంలో పుట్టి ఉన్న ఊరు విడిచి ఎక్కడో ఉంటూ ఇవన్నీ పాటిస్తూ మడికట్టు కూర్చుంటే ఎలా గడుస్తుంది ఈ విషయం తెలిసాక నేను ఒప్పుకునేది లేదు మీరు ఏమైనా అనుకోండి నేను చెప్పినట్లు చేయాల్సిందే అని ఆయన భల్లూకు పట్టు మాటలతో పట్టి కూర్చున్నాడు ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న నిగ్రహం నిష్ఠ ఒక చిన్న సంఘటనతో సడలిపోవటానికి జీవితంలో ఎన్నో అవకాశాలుంటాయి సంవత్సరాలు తరబడి పెంచుకున్న ద్వేషాలు క్రోధాలు అసూయలు ఒక్క మాటతో ఒక్క నవ్వుతో ఒక్క సంఘటనతో తెగిపోవచ్చు ఇంతకీ ప్రకాష్ రావు మొహమాటానికి లోబడిన మనిషి ఇదివరకు ఎన్నోసార్లు ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు తెలివిగా తప్పించుకున్నాడు రామారావు గారి దాకా పోనివ్వలేదు కానీ చివరకు ఆయనే ముఖాముఖిగా ఎదురు నిలిచేసరికి అతను సాగాడు గంభీరమైన ఆయన విగ్రహం ముందు అతను నోరు పెదపలేకపోయాడు ఆయన వాగ్ధోరణికి దాసోహం చేశాడు అతని నిగ్రహం పటాపంచలైంది నిష్ట చిన్నాభిన్నమైంది ఆ రాత్రి పదిన్నర వేలప్పుడు ఆ పట్టణంలో ఒక నాగరికుల కుటుంబంలో రామారావు గారికి ఎదురు చెప్పలేని ప్రకాశ్రావు హృదయం భోరణ విలపిస్తున్న మనసు కల్లోల పరుస్తున్న లొంగిపోయి ఆత్మార్పణ కావించుకున్నాడు భోజనాల సమయంలో రామారావు గారు అన్నారు మీరంతా యువకులు యువకులు మా కాలమంతా ఇంచుమించు అయినట్టే మీరు ఈ పాతబద్దలు లొంగిపోయి బహిష్కంగా ప్రవర్తిస్తే సమాజం ఏ విధంగా బాగుపడుతుంది మన సాంఘిక సమస్యలు ఏ విధంగా పరిష్కరింపబడతాయి కాలం మారిపోతుందని అంతా అనుకుంటారు కానీ అదే నిజం కాదు ప్రతి యుగంలోనూ ప్రతి తరంలోనూ కూడా ఈ కొత్త పాతల మధ్య సంఘర్షణ ఎప్పుడు జరుగుతూనే ఉంది పురాతన ఆచారాలన్నీ క్షయం పొందుతున్నాయని అనాచారాలు అత్యాచారాలు ప్రబలిపోతున్నాయని ఆచార ప్రాణాయణులుగా పెద్దలంతా గగ్గోలు పెడుతున్నారు అదంతా అబద్ధం మంచివాడి కడుపున దుష్టుడు దుష్టుడి కడుపున సుబుద్ధి జన్మిస్తున్నట్లే ఇప్పుడు ఉద్భవిస్తున్న యువకుల్లో కూడా రెండు రకాల చెందిన వారున్నారు ఇదంతా చూస్తుంటే ఈ కులమత భేదాలు అవన్నీ ఎప్పటికీ సమసిపోవేమో అని అనిపిస్తుంది అనాది నుంచి ఉంటున్నాయి ఇప్పుడు ఉన్నాయి ఇహ ముందు మాత్రం ఉండవని నమ్మకం ఏమిటి అని తన చిన్నతనపు అనుభవం అక్కడ చెప్పారు నా మట్టుకు నేను చెప్తున్నాను ఈ పెచ్చులు జాతస్తాలు నాకు ఎప్పుడు ఉండేవి కావు నేను కలకత్తా యూనివర్సిటీ చదువుతున్నాను అప్పుడు మా మెస్లో వంటవాడు బెంగాలీవాడు సదాచల పరాయణుడు మాలో అన్ని రకాల కుర్రవాళ్ళం వాడికి మాకు రోజు తగాదే అందరికీ ఒకే పంక్తిని భోజనం పెట్టమనేవాడిని మా బ్యాచ్కి నేనే రింగులీడర్ని మా చూసి వాడు ఏడ్చుకునేవాడు రహీం అని నాకు తురగ స్నేహితుడు ఉండేవాడు ఇప్పుడు లేడు పాపం చచ్చిపోయి పదేళ్ళైంది ఓసారి ఏం జరిగిందనుకున్నారు మేమంతా పిక్నిక్కి వెళ్ళాం మనకు మనకప్పుడు ముమ్మరంగా తగాదాలు జరుగుతున్నాయి రహీం నేను కలిసి వంట వండాం పడోసి అన్నం అంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు మళ్ళీ మేమంటే అందరికీ భయమే అలా లీడ్ చేశాం నోరెత్తకుండా శుభ్రంగా తిన్నారు మరేమిటండి కాస్మోపాలిటన్ అదే ఉండాలి కొంతకాలం ఈ ఊళ్ళో కాస్మోపాలిటన్ క్లబ్ సెక్రటరీని అని ముగించారు శకుంతల ప్రకాశ్రావు ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు వింటూ మౌనంగా కూర్చున్నారు మర్నాడు ఉదయం తొమ్మిది గంటలకు ప్రకాశం ఆలోచిస్తూ కూర్చొని ఉన్నాడు రాత్రి తను చాలాసేపు నిద్రపోలేదు దాంతో ముఖమంతా ఉబ్బరించి కళ్ళు ఎర్రగా జ్యోతుల్లాగా ఉన్నాయి నిన్న చేసిన పనికి అతను రాత్రి ఎంతసేపు బాధపడ్డాడు తన కోసం తను పడే బాధ కన్నా ఇంట్లో వాళ్ళ కోసం తను పడే బాధ ఎక్కువగా ఉంది నాయనమ్మ దగ్గర నుంచి ఛాయా దాకా అంతా ఒకటే పద్ధతి తను ఆ ఇంట్లో చెడబుట్టాడా ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఎంత గోలవుతుంది చిన్నప్పటి నుంచి ఈ సమస్య తనని ఎదుర్కొంటుంది స్కూల్లో ఉన్నప్పుడు ఇటువంటి సందర్భాలు ఏమైనా వస్తే ఆ పిక్నిక్లు ఎక్స్కర్షన్లు చర్చ లేకుండా ఎగ్గొట్టేవాడిని ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చిన పటుత్వం అది నిన్న రామారావు గారి ముందు చిన్నపిల్లాళ్ల ప్రవర్తించేసరికి పటాపంచలై ఊరుకుంది ప్రైవేట్ నేర్చుకునే కుడ్రాలు ఇంతకు ముందే వచ్చి వెళ్లారు వాళ్ళకి ఈ పూట ఎలాగో పాఠాలు చెప్పి పంపివేశాడు ఇప్పుడు కాలేజీకి పోవాలి మనస్థిమితం లేకపోవటం వల్ల ఏమిటో విసుగ్గా ఉంది హఠాత్తుగా నిన్న జరిగిన విషయాలన్నీ గుర్తుకొచ్చాయి శకుంతల విషయంలో అతను కఠినంగా ఎలా ప్రవర్తించాడు అంత అంతకటుగా ఎందుకు వ్యవహరించాడు నిజానికి ఈనాడు నిన్న శకుంతల చేసిన పని వల్ల ఇప్పుడు కూర్చొని ఆలోచించుకుంటే ఇన్నాళ్ళు తమ ఇద్దరి మధ్య జరుగుతున్న తతంగం అంతా ఒట్టి బూటకం అంతేలిపోయింది చాలా రోజులుగా ఆమెను మోసం చేయ ప్రయత్నించాడు తమకేదో ఉన్నదని ఆమెను భ్రమ కలిగిద్దామని అనుకోకపోయినా తను ఏమి బాధపడటలేదని తనకి ఎవరి సహాయమూ అక్కర్లేదని ఆమెకు తెలిసేటట్టు చేద్దాము అనుకున్నాడు అందుకే ఆమె ముందు తనని తాను ఎప్పుడూ బయట పెట్టుకోలేదు కానీ నేను సాయంత్రం తన ఇంటికి వచ్చేసరికి ఎదురు దృశ్యాలు దృగోచరం అయ్యాయి అనుకునే విషయాలు జరిగాయి శకుంతల తనని పసిగట్టింది తనను ఆమె అవమానపరిచిందన్న కోపం కన్నా తన సర్వస్వామి గ్రహించగలిగిందనే భావం అతన్ని ఉద్రిక్తపరిచింది ఆమె ఎలా తొందరపడిందో తను అలా తొందరపడ్డాడు అంతే ఈ సమయానికి శకుంతల లోపలికి అడుగుపెడుతూ పంతులు గారు అని పిలిచింది ప్రకాశ్ తుల్లిపడి ఆమె వంక చూశాడు అంత బాధపడుతున్నారు దేనికి కారణం ఏమీ లేదు ఉంది నాకు తెలుసు అలాగా అయితే చెప్పండి వింటాను అన్నాడు ప్రకాశ్ రావు ఆశ్చర్యంగా మీకు వ్రతభంగం అయిందనేగా నవ్వుతూ చెప్పినా శకుంతల నిజమే చెప్పింది ప్రకాశ్రావు ముఖం పాలిపోయినట్లు అయిపోగా సాధ్యమైనంత వరకు మామూలుగా ఉందామని ప్రయత్నిస్తూ చాచా కాదు అని తలతో పక్క తిప్పుకున్నాడు ఏమి చాచా ఏది నా వంక తిరిగి చెప్పండి చెప్పరు ఈ కంఠం చాలా కొత్తగా వినపడేసరికి ప్రకాశ్రావు ఉలిక్కిప్పుడే ఆమెను చూశాడు తన మనోభావాన్ని గ్రహించేందుకు అన్నట్లు ఆమె కళ్ళు తనని నిశితంగా పరిశీలిస్తున్నాయి ఏమిటి చెప్పమంటారు అని స్పష్టంగా కొనిగాడు నా వల్ల మీకేమీ కష్టం కలగలేదని నా మీద ఒట్టు వేసి చెప్పండి లేకపోతే నేను నమ్మను అంది కష్టంగా ఆమె ప్రకాశ్రావు ఆమె మాటకు అడ్డు వస్తూ వస్తువునే మీరు ఈ ప్రస్తావన ఎందుకు తెస్తున్నారో అర్థం కావటం లేదు పోనీయండి అన్నాడు ఆశ్చర్యంగా ఐదు నిమిషాల దాకా ఎవరూ పాంటాడుకోలేదు ఈ మౌనం ఎందుకని అతడు వింతపడి ఆమె వైపు చూసి అదిరిపడ్డాడు అశ్రుపూరితాలై ఉన్న ఆమె నేత్రాలు పాలిపోయి తెల్లగా ఉన్న ఆమె వదనం అతన్ని సంక్షోభపరిచాయి ఇదేమిటి అనే ప్రశ్న అతని నోటి నుండి వెలువడింది ఆమె సమాధానం చెప్తుందని అతను ఊహించలేదు కానీ ఆమె చెప్పింది మేము మీ మనసును చాలా గాయపరిచాం నాన్నగారిదంతా అదో తంతు మిమ్మల్ని చాలా బలవంత పెట్టి ఇరకాటలను పడేసి మనసుకు శాంతి లేకుండా చేశారు మా నాన్నగారి తరపున మిమ్మల్ని వేడుకుంటున్నాను క్షమించండి మమ్మల్ని దీనంగా పేలవంగా వణుకుతున్న పెదాలతో అంది ఈ మాటల వల్ల కలిగిన ఆశ్చర్యం నుంచి ప్రకాశరావు చాలా దాకా తేరుకోలేదు అతనికి నోరు విప్పడం కూడా కష్టమైనంత పని అయిపోయింది శకుంతల తనతో ఇంత హృదయ విదారకమైన పరిస్థితుల్లో తన ముందు చేతులు జోడించి నిల్చుంటుందని అతను అనుకోలేదు తెలివి తెచ్చుకొని ఆమెను నక్సిక పర్యంతం చూశాడు అందంగా సుకుమారంగా కోమలంగా ఉన్న శకుంతల కొంటి నవ్వులు నవ్వే శకుంతల సూటిపోటి మాటలు తనను ఏడిపించే శకుంతల తన ముందు ఇప్పుడు దీనవదనంతో మోకరిల్లుంది తనని ప్రార్థిస్తుంది క్షమాపణ అడుగుతుంది హృదయ విదారకంగా కనిపించే పరిస్థితుల్లో ఇద్దరు ఇప్పుడు చిక్కుకున్నారు శకుంతల ఆ సమయంలో తనకి దేవతలా కనిపించింది ఆ సున్నితమైన తెల్లని పాదాల మీద అలా వాలిపోతే మనస్తాపం తీరిపోతుందేమో అన్నంత ఉద్రేకం కలిగింది ఛ ఏమిటి మిమ్మల్ని క్షమించే అర్హత ఉందా నాకు అని బలహీనంగా అన్నాడు ఆమె దీనికి పెదాలు కదిలేసేదో చెప్పబోయింది ఇంతలో బయట నుంచి ఎవరో పిలిచారు గబగబా లేచి నిలబడి ఆమె బయటికి వెళ్ళిపోయింది ప్రకాశ్రావు దిగ్భ్రాంతుడై ఇంకా అక్కడే కూర్చొని ఉన్నాడు ఈ విపరీత సంఘటనతో అతనిలో ఉన్న కాస్త యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాలు అంతరించిపోయాయి ఎక్కువసేపు గడవక ముందే శకుంతలు తిరిగి వస్తూ మీకేదో ఉత్తరం వచ్చింది అని హీనసురంతో చెప్పి అతనికి కవర్ అందించింది కవర్ చింపి చదివాడు ప్రకాశ్రావు ముందు వాక్యాలు చదవగానే అదిరిపడి చుట్టూ ఉన్న సమస్తాన్ని మర్చిపోయి వణికిపోతూ మిగిలినంత చదవడం పూర్తి చేశాడు చూస్తూ చూస్తూ ఉండగానే అతని ముఖం వికృతంగా మారిపోయింది కను కొలకుల్లోంచి నీరు సన్నధారగా ప్రవహించసాగింది వాసు వంటి ఉత్తరాన్ని కిందకు వదిలేసి రెండు చేతులతో ముఖాన్ని కప్పుకొని గోడ మీదకు వాలిపోయాడు ఇందాక నుంచి శకుంతలు అక్కడే నిల్చొని ఉంది ప్రకాశ్రావు ఈ వింత ప్రవర్తన ఆమెకు అర్థం కాలేదు అతని దుఃఖం ఆమెను భయాశ్చర్యాలలో ముంచి లేవనెత్తింది దారి తీరు తెలియకుండా అగాధమైన సముద్రంలో పడి కొట్టుకుపోతున్నట్లుగా ఆమె భావించింది ఉత్కంఠ ఉన్న సాహసించి పడి ఉన్న ఉత్తరాన్ని వెనువెంటనే తీసి చదవలేకపోయింది కానీ ఎంత అదుపులో పెట్టుకుందామన్నా ఆదురు దాగక వంగి తీసి చదివింది మెల్లగా ఉత్తరాన్ని ఎక్కడున్న కిటికీలోని పుస్తకాల మీద ఉంచింది ఒక విధమైన ఆందోళనతో ఆమె మనసంతా నిండిపోయింది ఈ స్థితిలో చంటి పిల్లాళ్ల చేతిలో తలదాచుకుని నడుస్తున్న ప్రకాశాన్ని చూస్తే ఆమె కడుపు తరుక్కుపోయింది దుష్టంగా ప్రవర్తించినప్పుడు ఒక హద్దుపద లేకుండా మనుషులు ఎలా సంచరిస్తారో అలాగే మంచితనంలో కూడా ఒక్కో సందర్భంలో ఒళ్ళు మరిచి ప్రవర్తిస్తారు కట్టెలు తెగి ప్రవాహంగా వస్తున్న దుఃఖాన్ని కానీ ఆడదాన్నిలా విలిపిస్తున్న మగవాడి దురస్థవతను చూసినప్పుడు కలిగే హృదయావేదన కానీ అటువంటి వార్త విన్నప్పుడు మానవుడి హృదయం ఎలా తల్లడిల్లిపోతుందో గ్రహించగలిగినప్పుడు కలిగిన సంతాపాన్ని కానీ ఆమె అణచిపెట్టుకోలేక ఒక్క ఉదుటున అతని దగ్గరికి వెళ్ళింది ప్రేమగా ఒక చేతను భుజం మీద వేసి రెండో చేత్తో చిందర వందరకు అతని జుట్టు నిమురుతూ పద్దులుగారు అంది ఒక శరీరానికి ఏమిటి శరీరంలోని ప్రతి అణువుకు చల్లగా ఏదో స్పర్శ తగిలేసరికి అతను మెల్లగా తలెత్తి పైకి చూశాడు నిండుగా చీకటి ఛాయలు ఆవరించున్నట్లుగా ఉన్న శకుంతల వదనం అతనికి గోచరించింది ఊరుకోండి అపాయం దాటిపోయింది కదా ప్రకాశ్రావు మళ్ళీ దిగులు పడిపోయాడు మీకు తెలీదు మీకు తెలియదు అంటూ దాహంతో ఉన్న మనిషిలా కొద్దిగా మృదువైన చేతులతో తన ముఖాన్ని కప్పుకొని మళ్ళీ బావురు కథ కొనసాగుతుంది